అదేంటి బాబు, 2 రూపాయలకి బేరం మాట్లాడి 1 రూపాయి చేతులు పెడుతున్నావు. మర్యాదగా మాట్లాడుతాం నేర్చుకోండి. ఆల్ ఇండియా రిక్షా సంఘం అధ్యక్షుణ్ణి, పేరు స్టాలిన్, ఊరు ఎర్రకోట. ఎత్తుంది అయితే నా చేయి పట్టుకుంటావా? చొక్కా పట్టుకోలేదు, సంతోషించు. నిన్ను పోలీస్ 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 పోలీసులు ఇక్కడ ఎందుకు ఉంటారయ్యా? అయితే మంత్రి గారి మీటింగ్ దగ్గర ఉంటారు, లేకపోతే సైడ్ బిజినెస్ జరిగే సందుల్లో ఉంటారు. రిక్షా వాడికి ఇంత రౌడీజం పనికిరదయ్యా. రౌడీజానికి రాజకీయానికి అర్హతలుండక్కరలేదయ్యా. కొట్టేవాడిదే రాజ్యం, దోచుకున్న వాడిదే స్వరాజ్యం. నాకు బుద్ధి లేక ఈ రిక్షా ఎక్కాను. ఇదిగో ఇంకో రూపాయి ఇచ్చేస్తున్నాను. ఇదిగో తీసుకోవయ్యా. ఆ ముందెళ్ళే ఆవిడే సరోజనం. ఈ ఊళ్ళో రౌడీలు అడ్రస్లు పెరిగిపోయినాయి బాబు, అడిగిన కబ చెప్పావు. ఆవిడకి ఏదైనా జరిగితే వాడు ఉండడు, వాడి కాకి డ్రెస్ ఉండదు, ఆ రౌడీలు బతికుంటారు. డాక్టర్, హర్ పొజిషన్ ఇస్ వెరీ సీరియస్, అయిన వాళ్ళందరికీ కబుర్ చేయండి. అయిన వాళ్ళు ఆత్మీయంగా ఉంటే ఆవిడకి కష్టం ఎందుకు వచ్చేది? కుటుంబంలో గొడవలు మొదలయ్యాకే కుట్రలు మొదలవుతాయి డాక్టర్ బాబు. హస్తినాపురం నుంచి భాగ్యనగరం దాకా ఇది ఆల్ ఇండియా లెవెల్ సత్యం. ఆవిడ దేవత లాంటిదని, సర్వం త్యాగం చేసిన త్యాగమూర్తి అని విన్నాను. ఆవిడ నచ్చేయబోడేమిటి? ఆ త్యాగమే ఆమె జీవితంతో ఆడుకుంది డాక్టర్. రష్యా వెళ్లే వరకు ఆమె జీవితం చక్కగా ఉంది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాతే చిత్ర విచిత్రమైన మార్పులు పొందింది. వెల్కమ్ టు అవర్ స్వీట్ హోమ్.
వెల్కమ్ టు మిస్టర్ సరోజిని నాయుడు. థాంక్ యూ. అమ్మగారికి గద్ద వామన్ రావు బుద్ధిపూర్వక వందన. గద్ద ఏమిటిది? మీరు వచ్చారన్న ఆనందం అమ్మ. థాంక్ యూ. మమ్మీ మమ్మీ, రష్యా నుంచి నాకేం తెచ్చావు? నీకేం తెచ్చుండదు, నాకే తెచ్చుంటుంది. నీకు చాలా బొమ్మలు తెచ్చాను. మమ్మీకి మీరందరంటే ఇష్టం. నేనంటే కూడా కదా. చాలు ఊరుకోండి. బై ద వే, ఇతను శ్రీనివాస్ అని, మన ప్రాజెక్ట్ ఇంజనీర్. అదేమిటి? నేను రష్యా వెళ్లే ముందు మన ప్రాజెక్ట్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం గారు కదా. అవునమ్మా, నేను వారి జూనియర్. సుబ్రహ్మణ్యం గారు వారి భార్య కూతురు అన్ఫార్చునేట్లీ ఇటీవల కార్ యాక్సిడెంట్ లో మరణించారు. సరోజ, టేక్ ఇట్ ఈజీ. ఆత్మీయం దూరమైనప్పుడు ఆవేదన తప్పదు. పాపం అమ్మగారి చేత ఈ ఫ్యాక్టరీ పెట్టించాలని రాత్రింబవళ్ళు ఎంతో శ్రమించారు సుబ్రహ్మణ్యం గారు. కదా వద్దా, అయితే ఆపేస్తున్నాను. సరోజని, నువ్వు రెస్ట్ తీసుకో, రేపు ఫ్యాక్టరీకి వెళ్దాం. ఏమండి ఏమండి, కారు ఆపండి. ఏమండి, కొంచెం వెనక్కి వెళ్ళండి. ఆ అమ్మాయి సుబ్రహ్మణ్యం గారి కూతురు రేఖ కదా. ఏమయ్యా కదా, తల్లిదండ్రులతో పాటు రేఖ కూడా చచ్చిపోయిందని ఆ శ్రీనివాస్ అబద్ధం చెప్పాడు, అందుకే పారిపోతున్నాడా? అయి ఉంటుంది సార్. ఏం జరిగిందమ్మా? ఆ శ్రీనివాసులే మమ్మల్ని అందరినీ చంపాలని చూశాడంటే నేను బ్రతుకున్నానని వాడికి తెలియనివ్వలేదు. చంపాలని చూడటం ఏమిటమ్మా? ఆ రోజు శ్రీనివాసులు కారు డ్రైవ్ చేస్తున్నాడు, నేను మమ్మీ డాడీ ఆ కారులో ప్రయాణం చేస్తున్నావు. అందరినీ చంపేశారని వాడు అనుకున్నాడు. కేసు పడదామంటే అనాథలా తయారైన నేను ఏం చేయగలను? అందుకే ఇలా బ్రతుకుతున్నానంటే. మా దగ్గరకు వచ్చుంటే నీకు కష్టాలుండేవి కాదుగా. మీ దగ్గరకు రావాలంటే ఆ శ్రీనివాసులు ఎప్పుడూ మీ చుట్టూ తిరుగుతున్నాడు. నేను కనబడితే ఎక్కడ నన్ను చంపేస్తాడన్న భయంతో రహస్యంగా బ్రతుకుతున్నాను. సార్లైట్, నీకేం భయం లేదు, వాడి సంగతి మేము చూసుకుంటాం. నువ్వు మాతోరా రామ్మా. రండమ్మా. పంప మునిగిపోయిందండి. చచ్చిపోయింది అనుకున్న రేఖ ఇంకా బతికే ఉంది. సరోజిని నాయుడికి రాజశేఖరానికి జరిగిందంతా చెప్పేసింది. ఇదేమిటి సార్? ఉరితాడు జైల్లో చచ్చే బదులు నీ అంతటా నువ్వే ఉరేసుకుని చావు, స్టైల్గా ఉంటుంది. హాస్యాలు ఆడకండి సార్, నాకు అసలే భయంగా ఉంది. లాభం లేని పని నేనెప్పుడు చేయనయ్యా. దీర్ఘవ్యాధితో బాధపడే నా పెళ్ళాన్ని బ్రతికినా వేస్ట్ అని పైకి పంపినవాడిని. సార్, సరోజిని నాయుడు గారి ఫ్యాక్టరీకి శాంక్షన్ అయిన రష్యన్ కొలాబరేషన్ మీకు దక్కాలనే కదా నేను సుబ్రహ్మణ్యం గారిని చంపేసింది. చంపేవాడెప్పుడు చంపించేవాడికి లోకువయ్యా. అలా అనకండి సార్, జరిగిందంతా నేను చక్రవర్తి గారితో చెప్పేస్తాను. నువ్వు చెప్పేది వినడానికి వాడు మనలోకంలో ఉంటే కదా. పసితనం నుంచి వాడికి ఉగ్గు పాలక బదులు సారా నీళ్లు పట్టించాను. యవ్వనంలోకి అడుగు పెట్టేసరికి పెళ్లి మీద విరక్తి కలిగించి అందమైన ఆడపిల్లలకు బానిసను చేశాను. 24 గంటలు వాడి బ్రతుకల ఆటపాటల్లో గడిచిపోవలసిందే. అందమైన దైవం, అధరమైన వేదం, అలసట ఎరుగని తుమ్మెద బ్రతుకే నా ధ్యేయం. గోపాల కృష్ణుడనరే ఓ బామలార గోపీలోలుడనరే, ఓ గోపాల కృష్ణుడనరే ఓ బామలార గోపీలోలుడనరే. Yeah.
అభ్యంతరం లేదు. ఏమండి, భార్య బిడ్డలు ఇలా బాధించడం న్యాయం కాదండి. బాధించడమా? నెవర్. సుఖపెట్టడం తెలిసిన వాణ్ణే కాని దుఃఖ పెట్టడం చేతైన వాణ్ణి కాను. నీకేం తక్కువ చేశాను? బంగ్లాలో ఉండమన్నాను, కార్లల్లో తిరగమన్నాను, కన్నీళ్లను కరెన్సీతో తుడుచుకోమన్నాను. చక్రవర్తి అని పేరు పెట్టినందుకు ఆ స్టాండర్డ్ లోనే ఉంది నీ స్టేట్మెంట్. నన్ను నీ సొంతం చేసుకో అంటూ ప్రొద్దుట్ నుంచి ఏడుస్తోంది ఈ బుచ్చిముండ. తీసుకో. థ్యాంక్స్ బాబాయ్. బుద్ధిగా ఉండరా అని చెప్పే పెద్దల్ని చూశాను, కాని చెడి వేడిగా ఉండరా అని చెప్పే నీలాంటి వెధవని, ఓ సారీ స్లిప్ అయిపోయింది, నీలాంటి మంచివాణ్ణి నేనెక్కడ చూడలేదు. ఆయన మీ కడుపును పుట్టిన కొడుకు అయితే రోజు ఇలా తాగి తల్లలాడించేవారా? చూడమ్మా, మాదెక్కడో వేలు విడిచిన చుట్టరికం. ఇంత చోటివరా అంటే ఇంత వాణ్ణి చేశాడు. వాడి సుఖ సంతోషాలకు నేను అడ్డుపడకూడదు కదా.
99 కార్లో తీసుకెళ్లారు. అందంగా ఉంటుందా? వాట్ యు మీన్? అదేనమ్మా, కిడ్నాప్ చేశారంటున్నావు కదా, అంతంగా ఉంటుందా? నేను పోలీస్ స్టేషన్ కైనా ఫోన్ చేసింది. నిస్సందేహంగా నేను ఎస్ఐనే మాట్లాడుతున్నాను. చూడండి ఎస్ఐ గారు, ఒక అమ్మాయిని బలవంతంగా ఎత్తుపోయారని చెప్తే ఆ అమ్మాయి అందచందాల గురించి అడుగుతారేమిటండి? సరే అడగనమ్మా, ఏ ఓడి వేస్తుంది? నాన్ సెన్స్. మీరెవరైనా దయచేసి నాకు సాయంగా వస్తారా? ప్రాణభంగమే జరిగిపోయింది. అరగంట ముందు మీరు వచ్చుంటే ఈ ఘోరం జరిగేదా? అరగంట ముందు ఆయన వచ్చుంటే ఈ మనభంగం పోలీస్ స్టేషన్ లో జరిగి ఉండేదమ్మా. పోలీసులు జనాన్ని తన్నే రోజులు పోయి, తప్పు చేసిన పోలీసుల్ని జనం తన్నే రోజులు వచ్చినాయ్యా. ఇన్స్పెక్టర్, మీ అసమర్థతను కవర్ చేసుకోకండి. ఒక యువతి ప్రాణాలు కాపాడటం మీకు ఎలాగూ చేత కాలేదు. కనీసం ఈ పిల్లకి గతి పట్టించిన ఇంజనీర్ శ్రీనివాసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. చూడండి, ఈ పిల్ల ఎవరో తెలియదు, ఆ ఇంజనీర్ శ్రీనివాస్ ఎవరో తెలియదు, కేసు ఎలా పెట్టబడ్డా చెప్పండి. ఎందుకు గాని వెళ్ళిపోండమ్మా, లేకపోతే ఈ మాటలు మీరే చేయించారని కేసు పెట్టినా పెడతాడు ఈయన. ఇన్స్పెక్టర్, ఆనాడు సరోజినీ నాయుడు దేశ స్వాతంత్రం కోసం పోరాడింది. ఈనాడు ఈ సరోజినీ నాయుడు అంధకారంలో ఉన్న చట్టం న్యాయం కళ్ళు తెరిపిస్తుంది. నిజమేనమ్మా, కానీ రౌడీలు ఎవరో తెలియకుండా కేసు ఎలా పెట్టడం? అదేంటి సార్, కారు నెంబర్ చెప్పాంగా. కంగారేపాటికి నా కారు 3 రోజుల క్రితమే దొంగిలించబడిందని ఆ వారం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి మేనేజ్ చేసుకుంటాడమ్మా. తన గురించి కోర్టులో సాక్ష్యం చెబుతుందన్న భయంతో ఆ శ్రీనివాసులే రౌడీని పెట్టి ఈ పని చేయించుంటాడు. కానీ సాక్ష్యం చెప్పడానికి ఆ పిల్లే బ్రతికలేదే. పైగా అంతమంది చూస్తుండగా కిడ్నాప్ ఎలా చేస్తాడు? ఈ కేసు ఓడిపోతాం, వేస్ట్. లాయర్ గారు, బాధ్యత గల ఇంజనీరు అలా ప్రవర్తించడమ్మా. అతను కాదు, మీరు మీరు బాధ్యత గల లాయర్గా మాకు కనిపించడం లేదు. కేసు పెట్టుకోనని చెప్పిన ఎస్ఐకి కేసు పెట్టడం వేస్ట్ అని చెప్పిన మీకు పట్టాల్లో తేడా కనిపిస్తుందే తప్ప ముఖాల్లో తేడా కనిపించడం లేదు. సరోజిని, వీళ్ళతో లాభం లేదు. ఈ కేసు పరిష్కరించబడాలంటే మనం మంత్రి గారిని కలవాల్సిందే. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు రాజశేఖరం? ఈ కేసులో మీరు న్యాయం చేయాలి. సుబ్రహ్మణ్యం పోయాడు, వాళ్ళ ఆవిడ పోయింది, వాళ్ళ అమ్మాయి పోయింది, ఇంకెవరికి చేయమంటావు న్యాయం? అదేమిటండి ఎలా మాట్లాడతారు? వాళ్ళ కుటుంబం నాశనమైపోవటానికి కారకులైన దోషుల్ని శిక్షిస్తే సమాజానికి మేలు జరగదా? సమాజమా? అది మా పొలిటికల్ లీడర్స్ వాడుకునే ఆయుధం అమ్మా. ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు, ప్రజలు మా అవినీతిని కనిపెట్టి మా మీద తిరుగుబాటు చేసినప్పుడు మేము వాడుకునే పదం తప్ప సమాజం లేదమ్మా. ఇక్కడ వ్యక్తులే ఉన్నారు. చూడండి, మీరు నాయకులు కాబట్టి మాటల గారడీతో పడగొట్టాలని చూడొచ్చు, కానీ మేము ఈ ఘోరాన్ని భరించలేం. పూటకో పేటలో గంటకో సందులో ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. పూటకొక పేటలో అన్యాయం జరుగుతోంది, మనం ఏమీ చేయలేమని చెప్పే ప్రజాప్రతినిధికి సోషలిస్ట్ కంట్రీలో అయితే పుట్టగతులుంటాయా? ఒక ఆడపిల్ల ప్రమాదంలో ఉందని కంగారు పడుతూ రిపోర్ట్ చేస్తే ఆ పిల్ల అందచందాలు అడిగే పోలీస్ ఆఫీసర్ ఒంటి మీద యూనిఫామ్ అని సోషలిస్ట్ సమాజం అయితే ఉండనిస్తుందా? కేసు పెట్టినా ఓడిపోతావు, నేరం జరిగిన సంగతి నీకు నాకు తెలిసినంత మాత్రాన ప్రయోజనం లేదని చెప్పే లాయర్ డిగ్రీని సోషలిస్ట్ దేశం ఉండనిస్తుందా? దేశ బహిష్కార శిక్ష విధిస్తుంది. అమ్మో, రష్యా తిరిగి వచ్చేసరికి సోషలిస్ట్ ప్రభావం నీ మీద బాగా పడినట్టు కనిపిస్తోంది. కాస్త విమానం దిగి ఇండియాలో కాలుబెట్టు తల్లి. తలుచుకుంటే మన ఇండియాని సోషలిస్ట్ కంట్రీగా తీర్చిదిద్దుకోలేవా? ఇండియా దాకా ఎందుకు? నీకు లక్షల రూపాయలు ఆస్తుంది, దాన్ని రేఖ లాంటి అనాథల కోసం త్యాగం చేస్తావా? చేస్తాను. అవసరమైతే అలాంటి అభాగ్యులందరినీ చేరదీసి సేవా సదనం పెడతాను, నా జీవితాన్ని వాళ్ళకి అంకితం చేస్తాను. కబుర్లు చెప్పకమ్మా, అసలు ఎవరైనా ఆస్తిని అలా ఇచ్చేస్తారా?
మోతీలాల్ నెహ్రూ తను సంపాదించిన ఆస్తి మొత్తం ప్రజాపరం ఎందుకు చేశాడు? బారెట్లా చదివిన గాంధీ గారు లక్షలు సంపాదించకుండా కొల్లాయిగుడ్డ కట్టుకుని ఎందుకు తిరిగారు? కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆస్తిని అయిన వాళ్ళని వదులుకుని సంతానాన్ని కూడా ఎందుకు వద్దనుకున్నారు? నా ఆదర్శాన్ని వాస్తవ రూపంలోకి తెచ్చి మీ చేత రిబ్బన్ కట్ చేయిస్తాను. సెలవు. చూడు సరోజని, బిడ్డను కనేటప్పుడు ఆడది ప్రసూతి వైరాగ్యం పొందినట్లు, శ్మశానానికి శవాన్ని తీసుకెళ్లిన మగాడు శ్మశాన వైరాగ్యం పొందినట్టు, ఒక స్వశిష్ట దేశానికి వెళ్లి రాగానే నీకు అభ్యుదయ వైరాగ్యం పట్టింది. వైరాగ్యం కాదండి, నిర్ణయం. నన్ను అర్థం చేసుకో సరోజని, ఈ ఆస్తి అంతా అనాథలకు పంచిపెట్టాలని మా ఆవిడకి ఆలోచన వచ్చిందని రేపు జనంలోకి వెళ్ళి చెప్తే నవ్వుకుంటారు. ఎందుకు నవ్వుతారండి? ఒక్కసారి రథంలో బయటికి వెళ్లి బక్క చిక్కిన మనిషిని చూసి బుద్ధుడిగా మారిన సిద్ధార్థుని ఎగతాళి చేశారా? సంగ్రామంలో చెందిన రక్త పేరును చూసి హింసను అసహించుకుని అహింసావాదిగా మారిన అశోక చక్రవర్తిని చూసి నవ్వారా? సరోజని, నువ్వేదో కోమలో ఉన్నావు. కోమ అంటారేమిటండి? మనకున్నది ముగ్గురు పిల్లలు, ఈ ఇల్లు, దీని చుట్టూ ఉన్న 2 ఎకరాల స్థలం వాళ్ళకు వదిలి మిగతా 18 ఎకరాలలో ఫ్యాక్టరీ కట్టడానికి బదులు సేవా సదనం కడితే కట్టి ఏం సాధిస్తా? మనశ్శాంతి. చూడండి, ఎంత ఉన్నా మనిషి 2 పూటల కంటే ఎక్కువ భోంచేయలేడండి. నేను కట్టే 4 చీరల ఖరీదుతో 4 అన్నం పెడితే అప్పుడు పొందే ఆనందం ఎంత పెట్టుకుంటే వస్తుందండి. పెళ్లి కాకుండా తల్లులైన వాళ్ళు, భర్తలతో గెంటి వేయబడిన వాళ్ళు, ప్రేమించి మోసపోయిన వాళ్ళు, బిడ్డల చేత బయటికి వెళ్లగొట్టబడిన ముసలి వాళ్ళు, ఎంతో మంది స్త్రీలు దిక్కుతోచక బ్రతుకుతున్నారు. ఎంతమందిని పోషిస్తా? అందరినీ పోషించటం ఆ భగవంతుడికే చేతగాక కొందరి చేత ఆకలి కేకలు వేయిస్తున్నాడండి. నాకు చేతనేంతవరకు కొంతమంది స్త్రీలకైనా సాయపడితే ఈ జన్మ ధన్యమైనట్టు భావిస్తాను. ఓకే, ఇదే విషయం మీద మనం మరో వారం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఒక వారం కాదు, 1 సంవత్సరమైనా సరే నా నిర్ణయం మారదు. నం పల్లి టేసన గాడి రాజాలింగ రాజాలింగ. సెలబంగారే, గౌరమ్మ రావే, స్కూల్ టైం అయిపోతా ఉండే. ఇదేంది స్కూల్ టైం అవుతా ఉంటే చేతిలో గిరిటా సంఖ్యలో సెట్టే పట్టుకొచ్చావేంది? నీ స్కూల్ కి వెళ్తే నీకెవరన్నా ఉండి పెడతారు స్టాలిన్? వారిని ఓటేసే వయసు రాలేదు గాని వార్డు మెంబర్ అయ్యిండో దానిగా. ఒరే స్టాలిన్, నువ్వు పెళ్లి చేసుకుని ఉంటే శుభ్రంగా చదువుకునేది కదరా ఆ పిల్ల, దానికి బాధ ఉండేది కాదు. నిజమే, కానీ రేపు నన్ను కట్టుకున్నది నన్ను గదిలోకి రమ్మని దాన్ని నీదిలోకి పొమ్మని అనుకో. ఇదిగో మనాడా, అవతల స్కూల్ కి టైం అవుతుంది, తొందరగా వెళ్ళు, లేకపోతే చక్రవర్తి బాబు గారు నీ లైసెన్స్ తీయించేస్తారు. ఎట్లు బాబు? బాబా, ఇదేంటమ్మా ఇంత ఎదురుగా 2 కార్లు ఆగి ఉన్నాయి, బాబుని రిక్షాలో పంపిస్తున్నారా? తనేమిటో తన వాళ్ళేమిటో తెలియకుండా ఆయన్ని మత్తు ప్రపంచంలో బ్రతికిస్తున్నాడు మా మామయ్య. ఆడి ముఖమే ఏదో పని ముఖమమ్మా, ఈసారి ఇట్లాంటి ఏదో పని చేస్తే నాకు కబురు చెయ్యే, ఆల్ ఇండియా లెవెల్లో కొడతాను దెబ్బ. నమస్కారం బాబు. చేతులు జోడించింది డబ్బులు అడుక్కోవటానికి కాదు బాబు. మరి చిన్నబాబుని రిక్షాలో తీసుకెళ్తాంటే చాలా చిన్నతనంగా ఉంటుంది, కారులో తీసుకెళ్లొచ్చుగా. పిచ్చివాడా, చిన్నప్పటి నుంచి మా బాబాయ్ నన్ను కారులో తిప్పాడు కనుకే నా జీవితం ఇలా కాలిపోయింది. రిక్షాలో తిరిగితేనే వాడు మనిషి అవుతాడు. ఆల్ ఇండియా లెవెల్లో మన్న కొట్టాడండి దెబ్బ. బాబా, బాబుగారు, బాబుగారా. ఎవరది? నేనమ్మా. అబద్ధాన్ని, నువ్వు మనిషివేనా? రోజు చీకటి పడే సమయంలో దాపిస్తావెందుకు? అలా పెట్టండి మా గడ్డి, నీ ఇంట్లో నీ భార్య లేదు, దాంతో కూడా ఇలా వ్యాపారం చేస్తుంటావా? అక్క చెల్లెలున్న ఏ వెతవ ఇలాంటి పని. సైలెన్స్. ఈ ఇంట్లో సుఖోపాఖ్యానమే కాని దుఃఖోపాఖ్యానాలు వినిపించకూడదు. గెట్ లాస్ట్. అబద్ధం. ఇంటికి వీధి గుమ్మం పెరటి గుమ్మం ఎందుకుంటాయో తెలుసా? తెలియదు సార్. ఇలాంటి వ్యవహారాలు దొడ్డి గుమ్మం దగ్గరే సెటిల్ చేసుకోవాలి. వెళ్ళి ఏర్పాటు చేయి, చీకటి పడేసరికి అక్కడ ఉంటా. ఓకే సార్. ఏర్పాట్లు చేశావా? అంతా మీరు చెప్పినట్టే చేశానండి. ఏం చేయాలో అమ్మాయికి బాగా చెప్పావుగా. అబ్బా మొత్తం చెప్పానండి.
ఇక ఈ దున్నపోతుల దుశ్శాసనరావు గన్ను పేలినట్టే. ముక్కు మొహం తెలియని నీతో సుఖం పంచుకోవడానికి వచ్చిన నన్ను ఏమనుకుంటున్నావు? ఇంత సంస్కారం ఉన్న మనిషి ఇంతగా ఎందుకు పతనమైపోయాడా అనుకుంటున్నాను. ఎవరు నువ్వు? నువ్వు ఇప్పుడు ఈ గొంతు నేను విప్పి ఉండకపోతే, ఈ కాంతి నా ముఖం మీద పడి ఉండకపోతే, అందాల భరణిగా సుఖానందించే వస్తువుగా నన్ను అనుభవించవలేదా? నిర్మల, నేను జీవితంలో గాడి తప్పిన మనిషినే కాని ఆడి తప్పిన మనిషిని కాను. మీరు ఆడి తప్పారు. నాతిచారమేని అగ్గి సాక్షిగా ప్రమాణం చేసి నాతి కనిపిస్తే మనసు చెదిరి మనిషిగా మారిపోయారు. అది నా కంటిన మానసిక రోగం కాదు, మీ బాబా మీ కంట కడుతున్న అంటు రోగం. మిమ్మల్ని మైకోలో ఉంచి మీ ఆస్తి మీద అధికారం చెలాయిస్తున్నాడు. ఆయన మీద అసత్య ప్రచారాలు చేస్తే ద్వేషిస్తానుకున్నావా? అసత్యంతో ఆస్తులు సంపాదించుకోవచ్చునేమో కానీ కాపురాలు నిలబెట్టుకోలేరండి. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చింది మీకు ఆనందాన్ని అందించడానికి కాదండి. మరెందుకు? ఎందుకు దాన్ని ఒడితేనే విందురు గాని. రండి. డాడీ, నీకు దండం పెడతాను డాడీ. నువ్వు తాగొద్దు, మా అమ్మీని విడిచిపెట్టి వెళ్ళొద్దు డాడీ. మా స్కూల్లో పిల్లలంతా వాళ్ళ మమ్మీ డాడీలతో హాయిగా ఉంటున్నారు. నువ్వు కూడా అలా ఉండు డాడీ. కన్న తండ్రిని బాగు చేసుకోవటానికి ఊహ తెలియని పసివాడు వరకాంతను కట్టిపడేసిన సీను చరిత్రలో ఎప్పుడైనా విన్నావా బాబు? సార్, నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయను. సుత్తి కొట్టకే సుందర మదన, ఆ దున్నపోతుల దుశ్శాసనరావు గారు నిన్నేం చేయమన్నాడో అది చెప్పు. మీ చేత బాగా తాగించి మత్తులో ఉండగా ఈ పవర్ ఆఫ్ అటార్నీ మీరు సంతకం చేయించుకురమ్మన్నారండి. బాబు, నీకు తండ్రి లాంటి వాణ్ణి ఎంతమంది ముందు నన్ను అవమానిస్తావా? తండ్ర, నిజంగా తండ్రివే అయితే బిడ్డను ఆదర్శంగా పెంచుతావు. నిజంగా నా మేలు కోరుకున్నవాడివే అయితే నన్ను తాగుబోతం చేస్తావా? నిజంగా నాకు అయిన వాడివే అయితే నాకు గాంధీ కథలు చెప్తావే కానీ గ్రంథ సాంగుని ఎందుకు చేస్తావు? ఎద్దును మాలిమి చేసి మారిస్తే అది గంగిరెద్దుగా మారిపోతుంది. దాని జీవితం డూడు బసవన్నయ్యి ఆడించినట్టు ఆడడంతో ముగిసిపోతుంది. కానీ ఈ గంగిరెద్దు మళ్ళీ నందిగా మారింది. నౌ గెట్ అవుట్ బాబు. ఇప్పుడు ఉన్న పలంగా వెళ్ళిపోమంటే? వెళ్ళడం నీకే మంచిది, లేకపోతే కాటికి వెళ్ళిపోతాం. ఆహా, ఏమి క్రమశిక్షణ, ఏమి వృత్తి ధర్మం! హెడ్ గారు, అయ్యా హెడ్ గారు, వీరు శ్రీ రాజశేఖరం గారు, వారి సతీమణి శ్రీమతి సరోజినీ నాయుడు గారు, ఎంబీఏ. నగరంలో సుక్షేత్రమైన 20 ఎకరాల మామిడి కొబ్బరి తోటల మధ్య సేవా సదాన్ని కట్టాలని నిర్ణయించుకుని ఆ సంస్థ రిజిస్ట్రేషన్ కోసం వచ్చారండి అయ్యా. అదేమిటి, మీ ఆదర్శం గురించి వస్తే ఆవులిస్తారేమిటి? ఎవరికి తెలియని ఆదర్శాలు అండి. 10,000 ఉంటే 10 మినిట్స్ లో పని అయిపోతుంది, లేకపోతే 10 ఇయర్స్ పడుతుంది. చూడండి సార్, మేము ఈ పని స్వార్థం కోసం చేయటం లేదు. దిక్కు లేక అనాథులుగా అల్లాడిపోతున్న అభాగ్యులకు ఇంత అన్నం పెట్టాలన్న సదుద్దేశంతో చేస్తున్నాం. అబ్బో, ఎవరికి చెబుతావులేమమ్మా, అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో ఆస్తి పోకుండా కాపాడుకోవడం కోసం ఈ పని చేస్తున్నారు. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్. వామనరావు అయ్యా, మినిస్టర్ గారిని లైన్ లో తీసుకో. ఈయన సంగతి ఏమిటో ఇప్పుడే తెలిసి పారేస్తాను. అమ్మో, మినిస్టర్ లేవరా, మరి చెప్పరే గద్దా. వద్దిక, అర్థమైపోయింది. అర్థమైందిగా, నేను చెప్పినట్టుగా అడవాలి. అర్థమైందిలే, నువ్వు కూడా కొంచెం కళ్ళల్లో ఉల్లిపాయ పెండుకో, నీకు కూడా ఏడుపు వస్తుంది. నా కడుపును పుట్టిందేగా కదా. రామ్మా, తొందరరా బాబు, స్కూల్ టైం అయిపోతా ఉంది.
ఎందుకు వచ్చావు? పశ్చాత్తాపంతో నా మనసు తగలబడిపోతుంది బాబు. నమ్మొద్దు బాబు, ఆడికి తాపమే గాని పశ్చాత్తాపం గురించి తెలీదా? బాబు, నేను ఎలాగో ఒకలాగా బ్రతుకుతాను, కానీ కీర్తి ఆకలితో అలమటించిపోతాను. అవునండి, రెండు రోజుల నుంచి అన్నం తినలేదు, కళ్ళు తిరుగుతున్నాయి. నమ్మొద్దమ్మో, బుట్టల డ్రామాలు ఆడుతుంది. లేదు, నేను నిజంగానే అన్నం తిని రెండు రోజులు అయింది. చెప్పండి, దాన్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. దాన్ని మన ఇంట్లోనే ఉంచేసుకుందామండి. ఆయన బ్రతుకు తెరువుకి ఇంతనిచ్చి పంపించేయండి. నిర్మల, నా జీవితాన్ని గాడి తప్పించిన మనిషి ఆ పసిదానితో అబద్ధాలు ఆడించడం లేదని నమ్మకం ఏమిటి? సాధు జంతువు మీద సానుభూతి చూపించచ్చు, గాని క్రూర జంతువును చేరదీయకూడదు. నేను ఆడదానండి, మాతృత్వం గల మనిషిని. నా బిడ్డ ఇడు ఆడపిల్ల, అల్లల్లాడిపోతుంటే నేను తట్టుకోగలనా? బావా, ఇండియా ఆడదాని హృదయం ఎకరం విశాలంగా ఉంటే ఆంధ్ర ఆడదాని హృదయం రెండు ఎకరాలు విశాలంగా ఉంటది. ఇక మనం చెప్పిన ఆవిడ ఎందో ఈయన బయటికి పంపించేసి ఆ పిల్లలు లోపలికి పిలిచేయండి. బాబు చక్రవర్తి, కొడుకు అయినా నీ కాళ్ళు పట్టుకుంటాను, ఈ తప్పు క్షమించు. సరే, రేపటి నుంచి ఆఫీసులో నువ్వు సాధారణమైన గుమస్తాగా ఉండు. నీకు నాకు మధ్య ఉద్యోగ బంధమే కాని ఆత్మీయతానుబంధాలుండవు. చాలు బాబు, ఆ మాత్రం నీడ చాలు బాబు. పిలిపించారట? పిటపిటలాడే కత్తి లాంటి అమ్మాయిలో 10 మంది కావాలి. 10 మందా? మీరేమన్నా సూపర్ వ్యభిచారి అనే బిరుదు ఏమైనా తీసుకుంటున్నారా? చిచి, అవును, ఆ సరోజిని నాయుడు స్త్రీ సేవా సదనం పెడుతోందంటగా. అవునండి, మన ఒడిలో మట్టి కొడుతుంది. నువ్వు తీసుకొచ్చే అమ్మాయిని ఆ సదనంలో చేర్పించి వ్యభిచారం చేయించి అల్లరి పెట్టించి ఆ సరోజిని నాయుడు చిల్లర మనిషిని కేసు పెట్టిస్తా. ఏమిటి సరోజిని, నీ పరిశోధన ఇంకా పూర్తి కలదా? ఎలా అవుతుంది సార్, మనం సేవా సదనం పెడుతున్నాం అనేసరికి వేలాది ఉత్తరాలు వచ్చాయి. వీళ్ళలో నిజమైన అనాథలు ఎవరో తెలుసుకుందామని. ఒక మంచి పని చేసేప్పుడు అపాత్రలు కూడా దాన్ని ఆశించవచ్చు కదండి. కరెక్ట్. రాజశేఖర్ బాబా, ఏమిటి స్టాలిన్? చాలా క్షణాలను నలిగిపోతానండి. ఆల్ ఇండియా లెవెల్ లో ఇద్దరు పౌరులు పోయేట్టుండే. ఏం జరిగింది స్టాలిన్? ఆ శ్రీనివాసు గారు లేడండి, ఆడు మీ మీద పగబట్టి చెడిపోయిన ఆడాలందరినీ సదనంలో జరిపిస్తున్నాడంటండి. థ్యాంక్ యూ స్టాలిన్, పోలీసుల సహకారంతో వాళ్ళందరినీ ఏరేస్తాను. పోలీసుల దాకా ఏందో బాబు, ఈ సంగతి మీకు చెప్పి మీరు ఊ అంటే ఏతకో తల్లేపేద్దామని వచ్చా? తప్పు స్టాలిన్, ఇలాంటి విషయాల్లో కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. నువ్వెళ్ళా. అబ్బా, మీలాంటి శాంతమూర్తులతో ఇంతేనండి బాబు, ఎర్రటి నిప్పుల మీద నీళ్లు పోసేస్తారు, కాకసాలు లాగిపోయింది. వెళ్ళొస్తానండి. ఏమండి, ఆ శ్రీనివాసులు గారు ఆడిన నాటకాన్ని నాటకంతోనే తిప్పి కొడతాను చూడండి బాబు. మరి ఇప్పటికే పొద్దుపోయింది, నువ్వు ఇంటికి. అలాగే. ఇదేం గెటప్? రేపు నేను అనాథుల్లో చేరిపోయి అందులో అసలైన అనాథులు ఎవరో, మనల్ని అల్లరి పెట్టడానికి వచ్చిన వాళ్ళు ఎవరో కనిపెడతాను. గుడ్ ఐడియా. ఇప్పుడు నేను అనాథలా ఉన్నానా? కమ్ హియర్. ఎంతైనా నీ ఫేస్ లో అరిస్టోక్రసీ కనిపిస్తుందో. ఒక పని చేస్తే అనాథలా కనిపి. ఇట్స్ ఓకే, ఇప్పుడు అనాథలా ఉన్నాం. చాలే ఊరుకోండి, ఎవరైనా పెళ్ళం ముట్టు చెడిపేస్తారా? ఆశయమేమో విదేశాలది, సెంటిమెంట్ ఏమో ఇండియాది. నిజమేనండి, కానీ నాటకం కోసమైనా ఏ ఆడది తన బొట్టును దూరం చేసుకోవాలని కోరుకోదు. ఏటికి ఎదురెత్తుతున్న నేను, ఎవరో నా సిద్ధాంతాలను దెబ్బతీస్తారని భయపడ్డంలో అర్థం లేదు. వాళ్ల దుర్మార్గాల్ని ఎదుర్కొని వచ్చిన వాళ్ళని సంస్కరించడానికే ప్రయత్నం చేస్తాను. అప్లికేషన్ నంబర్ 123. ఏమ్మా, ఏమిటి కష్టం? ముగుడు వదిలేశాడా? ఏ శేలం బ్యాడా? అయ్యో, మీ ముగ్గురి కష్టాలు నాకు బాగా తెలుసు. చాలా దయనీయమైన జీవితాలు చూచారు పాపం. మీ అప్లికేషన్ ఓకే పాపా? తగిలిపోతే మహాపతివ్రతలు. మొన్న హోటల్కి వచ్చిందని కదా నువ్వు పెళ్లి కూతురులా తయారయ్యి వచ్చా? మెరకిది మొత్తం పాడు చేసింది దానక ఇక్కడ తయారయ్యారా? నువ్వు పెద్దాపురం వెళ్ళిపోయావని చెప్పారు కదే, ఇక్కడికెప్పుడు దిగావే? స్టాలిన్, ఏమిటిది వీళ్ళంతా? ఆళ్ళేనమ్మా,
శేలోపాట శేర పురుగులు లేనట్టేనే చెప్తున్నా. వీళ్ళు వాళ్లేనని నీకెలా తెలుసు? చెడిపోయిన ఆడదాని చరిత్ర మొట్టమొట్ట తెలిసేది రక్ష ఒడికే బాబు. మిస్టర్ రాజశేఖర్, వీళ్లలో కొంతమంది భార్యలను చెల్లెళ్లను మీరు బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చినట్టు మాకు కంప్లైంట్ చేశారు. సార్, ఇది నా పెళ్ళవండి, వీళ్ళు బలవంతంగా తీసుకొచ్చారు. అవును సార్, కానీ ఇతను నాతో దౌర్జన్యంగా వ్యభిచారం చేయించాలని చూస్తే ఆశ్రయం కోసం ఇక్కడికి వచ్చాను. కూతురండి. అవునండి, వీళ్ళే బలవంతంగా తీసుకొచ్చారు. ఎస్ఐ గారు, ఇవి నా మరదలండి. పెళ్లి పీటలు తీసుకొచ్చి చెడగొట్టాలని చూస్తున్నారండి. అవునండి, తాళిబట్టుకు దూరం చేశారు. ఇగాకండి మీ నాటకం, ఒక ఆదర్శానికి మసిపోయాలని ప్రయత్నించకండి. ఇన్స్పెక్టర్ గారు, కావాలని కొంతమందిని మా సదనలోకి చేర్చబోతున్నారని రాత్రి మీకు కంప్లైంట్ ఇచ్చాను, మర్చిపోయారా? ఆఫ్ కోర్స్, వీళ్లతో మీరు వ్యాపారం చేయబోతున్నారని వీళ్ళు కూడా నాకు రిపోర్ట్ చేశారు. దీనికేమంటా ఇన్స్పెక్టర్? కిడ్నాప్ అయిన పిల్ల అందంగా ఉందా అని ప్రశ్నించిన రోజునే అర్థమైంది నీ వ్యక్తిత్వం. వీళ్లతో వ్యాపారం చేయాలనే మీ వ్యక్తిత్వం మాకు అర్థమైంది, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయాలని వచ్చాను. ఆవిడ చేతికి సంఖ్యలు పడితే ఒక్క పోలీసుడు కూడా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళడం. మాకు అన్నం పెట్టే దేవతలు వాళ్ళిద్దరు, వాళ్ళని తీసుకెళ్తాను మేము, ఒప్పుకో రంగారా. ఏం జరుగుతుంది ఇక్కడ? అనాథుల్ని చేరదీసిన మనుషుల్ని అనాథుల్ని చేసే ప్రయత్నం జరుగుతుంది సార్. సార్, ఆవిడ ఈ సేవా సదనంలో బ్రోతల్స్ని పెట్టి వ్యభిచారం చేయించబోతుందని వీళ్ళు రిపోర్ట్ చేశారు సార్. ఈవిడేంటో నాకు తెలుసు, ఈవిడ నైతిక విలువలు నాకు తెలుసు. ఈ విధవాలను తీసుకెళ్లి స్టేషన్లో నిలబెడితే నిజం వాళ్ళే చెబుతారు. తీసుకెళ్ళండి. రెండే బాగా ఆగండి. నిజం చెప్పకుండా నిన్నను మిగిల్చి వెళ్ళటానికి వీల్లేదు. మీ మనసుకు తెలుసు, చీకటి పడితే మీ బ్రతుకులు అమ్ముడుపోతాయని. మీ హృదయానికి తెలుసు, మీ రోజు ఖరీదు 10 రూపాయలని. మీ గుండెకి తెలుసు, ఈ గేటు దాటితే మీ పేరు పతిత అని. మమ్మల్ని అవమానించడానికి వచ్చిన మీరే మా గౌరవం నిలబెట్టాలి. దయచేసి వెళ్ళకండి ప్లీజ్. లుక్, మీరిప్పుడు ఆగి మా పరువు నిలబెడితేనే ఈ రోజు ఈ సదనం ప్రారంభమవుతుంది, లేకపోతే శాశ్వతంగా మూతబడిపోతుంది. చూడండమ్మా, అటు గేటు తలుపు తెరుచుంది, ఇటు మా గుండె తలుపులు తెరుచున్నాయి. ఎటు వెళ్ళాలనుకునేది మీరే నిర్ణయించుకోండి. ఇంకా ఎందుకయ్యా? నా బిడ్డ నీ దగ్గర, నా బిడ్డ నాకు, నా బిడ్డ హలో.
కాచిన కొండ దీపాలు కాగితాలన్నీ రాజశేఖరం సరోజినీ నాయుడు పేర్లలో ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీ వాళ్ళు మాకెందుకు అమ్మేస్తారు? ఆవిడ ఫ్యాక్టరీని వద్దనుకున్నారు సార్. సార్ అందుకని మీ బాబాయ్ గారు 10 లక్షల రూపాయలు గుడ్విల్ చెల్లించి ఆ ఫ్యాక్టరీని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనుకున్నారు. ఇంత మంచి ప్రాజెక్ట్ను వాళ్ళు ఎందుకు వదిలేసుకుంటున్నారు? అసలు ఈ సంతకాలన్నీ వాళ్ళు పెట్టినవేనా? అవును సార్. నమ్మొద్దు బాబు, ఆడు కంతిర్నాయాలు. రై రిక్షావాడివి, ఎందుకు ఆ మా విషయాల్లో జోక్యం చేసుకుంటావు? లాగేది రిక్షా బండే కావచ్చు, కానీ లెవెలు మాత్రం ఆల్ ఇండియా లెవెలే. చక్రవర్తి బాబు, సరోజరమ్మను అల్లరి పెట్టడానికి వీడి నాన్న చండాల పనులు చేస్తున్నాడు. ఎందుకైనా మంచిది, మీరు ఆవిడతో ఒకసారి మాట్లాడండి. నేను కట్టాలనుకున్న ఫ్యాక్టరీని వీరికి అమ్ముతానని చెప్పారా? అవునండి, ఇంజనీర్ శ్రీనివాసులు ఆ మాట అంటేనే వీళ్ళని తీసుకొచ్చాను. నో, డోంట్ బిలీవ్ హిమ్, హీజ్ ఎ క్రిమినల్. కానీ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టున్నాయి. ఈ సంతకాలు మాల్కావు, ఎవరో ఫోర్జరీ చేశారు. దట్స్ ఇట్. ఈ ఫోర్జరీ సంగతి సుబ్రహ్మణ్య గారు కనిపెట్టారన్న భయంతోనే శ్రీనివాసులు అతన్ని హత్య చేసుంటాడు. వాణ్ణి జుట్టు పట్టుకు నేర్చుకురమ్మంటారా? వెస్ట్, ఈ దేశంలో నేరస్తులు పట్టుకోవడానికి పోలీసులకి ఒక్క మార్గం ఉంటే, తప్పించుకోవడానికి నేరస్తులకి 100 మార్గాలు ఉన్నాయి. బై ద వే, ఫ్యాక్టరీ నిర్మాణం మీరు నిలిపేసిన మాటైనా నిజమేనా? నిజమే. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను కారణం తెలుసుకోవచ్చా? మా అమ్మగారికి వ్యక్తిగతంగా ఆస్తులు సంపాదించుకునే కంటే 10 మందికి ఉపయోగపడే మంచి పని చేయాలనిపించింది. అందుకే ఫ్యాక్టరీ కట్టాల్సిన స్థలంలో స్త్రీ సేవాసదనం కట్టారు. ఏమండి, మీరు కూడా ఫ్యాక్టరీ ఆలోచన మానేసి అనాథరికి ఉపయోగపడేది ఏదైనా స్థాపించవచ్చుగా. కరెక్ట్ సరోజిని నాయుడు గారు, మీ సదనంలో ఉన్న స్త్రీలు అనాథలం అని రోజు గుర్తుంచుకోకుండా వాళ్ళు పనిచేయడానికి ఉపయోగపడే పరిశ్రమ ఏదైనా స్థాపిస్తాను. అది చాలా శ్రమతో కూడుకున్న విషయం. మీ ఆదర్శమే నా ఆదర్శమమ్మా. చక్రవర్తి గారు, అవినీతి చేసే వాళ్ళ అడుగుల్లో అడుగు వేయకూడదు, కానీ ఆదర్శవంతులతో చేతులు కలపచ్చు కదమ్మా. వస్తానండి. ఓకే. దుశ్శాసనరావు, సుబ్రహ్మణ్యాన్ని చంపి నీతో చేతులు కలిపాను, కానీ ఇప్పుడు ఆ చక్రవర్తి రాజశేఖరం సరోజనమ్మలతో చేతులు కలిపి మనం అనుకునే ఫ్యాక్టరీ కాకుండా ఏదో అనాథులకు ఉపయోగపడే ఫ్యాక్టరీ కడతాడట. ఇక మన నోట్లో మట్టే. శ్రీనివాసులు, మంచివాడికి ఒక్కటే దారి ఉంటుంది, చెడ్డవాడికి 100,000 మార్గాలున్నాయి. ఇన్నాళ్ళు ఈ ఆస్తి కోసమే నేను వేట కుక్కలా కాపలా కాశాను. ఈ ఐశ్వర్యం నాకు దూరం అయితే వాడు లోకానికి దూరం అవుతాడు. ఇదేంటే బాస్ మారిపోయాడనుకున్నా, మళ్ళీ మొదలైందేమిటి? హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డార్లింగ్. అదేమి డార్లింగ్ అలాగంటారు? పిల్లల దగ్గరికి చెవులు ఎందుకు వస్తాయి? తేనె దగ్గరకు ఈగలు ఎందుకు వస్తాయి? నేను గతాన్ని మర్చిపోయాను. మాకు వర్తమానమే కానీ
గతం భవిష్యత్తులో ఉండా బావగారు గెటప్ ఇన్నాళ్ళు సెటప్ చేసుకుని ఇప్పుడు గెటప్ ఉంటారు అట్టగే మూసుకుంటారులే ఇన్నాళ్ళు నువ్వు తరం ఉన్నప్పుడల్లా వీళ్ళ గుండు తలుపులు తెరిచారు ఇప్పుడు నువ్వు వీళ్ళతో గడిపిన చరిత్ర పుటలు తెరుస్తారు నువ్వు నాతో కలిసి దిగిన ఫోటోలు వారి పోస్టర్ ఎక్కిస్తాను నువ్వు రాసిన లవ్ లెటర్స్ పేపర్లు వేస్తాను ఈ పిల్ల కనబోయే బిడ్డ నీ బిడ్డేనని కోర్టులు దావా చేస్తా బావగారు నీ స్టాండర్డ్ వ్యక్తి వీళ్ళ మీద చేయి చేసుకోకూడదు బాబు చక్రవర్తి ఈ పాపం నాది ఒకప్పుడు ఈ పాపిస్ట్ వాళ్ళందరినీ నేనే నీ మీద కూసుకొలిపాను నువ్వు రెండు రోజులు సెలవు పెట్టి భార్యా బిడ్డలతో మన గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకో వీళ్ళందరి సంగతి నేను చూస్తాను నాయనా చక్రవర్తి అందరినీ సెటిల్ చేసి పంపించేశారు ఇక్కడ నువ్వు ఇలా భార్యా బిడ్డలతో ఆనందంగా గడపడం చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది శకుని బుద్ధి సరిగ్గా ఉంటే దుర్యోధనుడు ఎప్పుడో బాగుపడేవాడు పాత దుశ్శాసనరావు చచ్చిపోయాడు బాబు ఇప్పుడు నువ్వు శాసించింది చేసే మీ బాబాయ్ మాత్రమే బ్రతుకున్నాడు రే మనవడా నేను బాగాలేస్తాను నువ్వు పట్టుకుంటే డబ్బాడి చాక్లెట్లు కొని పెడతాను నాకు ఈత రాదురా నాకు నీళ్లు అంటే భయమే అమ్మా నిర్మలా నువ్వు ఆగు నేను చేస్తాను దగ్గరికి రాదురా ఎంత గండం తప్పిందిరా ముసలి తినేసిందమ్మా బాబు చక్రవర్తి డాక్టర్ ఏం రిపోర్ట్ రాశాడు
మొసలి కరవడం వల్ల తనిపోయాడని నేనే వాయించాను. దట్స్ గుడ్. నీ వాటా నీకు అంతుంది. ఈ మెడిసిన్స్ వాడండి, తగ్గిపోతుంది. విఠలకి ఎలా ఉందమ్మా? వాళ్ళ నాన్న కోసం కలవరుస్తున్నాడు. అంతేనమ్మా, దురదృష్టం వెంటాడితే ఎవరేం చేయగలరు. అక్కడ ఊములో నా కూతురు కీర్తి అమ్మా అమ్మా అంటూ పలవరిస్తోంది. ఇక్కడ నీ కొడుకు నాన్న నాన్న అంటూ కలవరిస్తున్నాడు. వీడికి తండ్రి కావాలన్నా దానికి తల్లి కావాలన్నా ఒక్కటే మార్గం, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఏమిటి, మామయ్యనే ఆలోచిస్తున్నావా? ఏదో దూరపు చుట్టరకమ్మా. వాడు బాబాయ్ అని పిలిస్తే పలికాను గాని నిజానికి ఆ బంధుత్వం కాదు మాది. నువ్వు మనిషివా పశువా? నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే మనిషిని, లేకపోతే పశువు. జాతరలో ఒక్క యాతగా లేచిపోద్ద చూశావా దున్నపోతు తల, అట్ట లేచిపోద్ద నీ తల. ఈ పెద్ద విషయాలు ఆల్ ఇండియా ఎదవ నా కొడుకుల్లో నెంబర్ వన్. నువ్వు పెద్ద మనిషివా, మర్యాదగా వెనక్కి తిరిగి వెళ్ళి పో. పట్టిన కత్తిని మంచి కోసం ఉపయోగించే కామ్రేడుండ్రా నేను. కోడల్ని చెరచాలని చూసిన నీలాంటి కసాయోడి, తల నరికిన తలారిగా చరిత్రకెక్కమంటావా? తోక ముడిచి కొంప వదిలి వెళ్ళిపోతావా? నిర్మలమ్మ, పులి బోనులో ఉంది కదా అని లేడీ ఆ బోను చుట్టూ తిరగకూడదమ్మా. పద, నిన్ను దేవాలయంలో దిగబెడతాను. కానీ ఆ నిర్మల పోలీస్ స్టేషన్కి వచ్చి దుశ్శాసనం నన్ను మానభంగం చేయబోయాడని కేసు పెడితే? గాజులు లేని చేత్తో అది కేసు పెడితే నోట్లో వేలేసుకుని ఒప్పుకోవడానికి నేను గాజులేయించుకున్నాను అనుకున్నావా? ఇద్దరు కేసు పెడతాను. ఏంటి సబ్బు, రాదారి బంగాళాలో ఒంటిరిగా దొరికిన ఆడపిల్ల మీదకి ఒంటి కాలి మీద వచ్చినట్టు వస్తున్నావు, ఏంటి కత్త? వాగరా, నీ వాగుడికి ఇదే ఆఖరి రోజు. దీని పేరేమిటో తెలుసా? లాఠీ. దీని పేరేమిటో తెలుసా? లాకప్. ఇక్కడికొచ్చిన వాళ్ళెవరైనా వెనక్కి తిరిగి వెళ్ళాలంటే మా దయాధర్మాల మీద బతకవలసిందేరా? సుత్తి కొట్టకు సుందర వదనా, నీ లాఠీకి భయపడటానికి నేను బక్కజీవాన్ని కాదు, ఈ లాకప్లో చచ్చిపోటానికి అడ్రస్ లేని మనిషిని కాదు, ఆల్ ఇండియా రిక్షా సంఘం అధ్యక్షుణ్ణి. రిక్షా వాడికింత రెవల్యూషన్ పనికిరాదురా. రెవల్యూషన్ పుట్టిందే రిక్షా వాడి దగ్గరయ్యా. డౌట్ గా ఉంటే బెదవాడు ఫోన్ చేసి కనుక్కో. బంద్ రోజున బందరు దాకా ఎంత దద్దరిగిపోయిందో చెప్తారు. కనుక్కునే వరకు నువ్వు బతికుంటే కదా. అదిగో రెవల్యూషన్. ఆ అరుపులకి ఎండ ఎరుపెక్కుద్ది, మీ కాకి బట్టలు తడెక్కుతాయి. మిస్టర్ ఇన్స్పెక్టర్, స్టాలిన్ ఎందుకు అరెస్ట్ చేశారు? దుశ్శాసనరావు గారు కోడలి వాడు లేపకపోయాడు. ఇదిగా సబ్బు, నువ్వు పురుగులు పడి చూసారు వాడి పదం. చెల్లెలు లాంటి మనిషితో ఇలాంటి చెండాలు పింద వేస్తే ఇంతకంటే ఎక్కువ నీచంగా మాట్లాడతాడు. నిజం సార్, రాత్రి వీడు తీసుకెళ్లాడని దుశ్శాసనరావు గారే స్వయంగా కంప్లైంట్ చేశారు. దుశ్శాసనరావు బారి నుంచి అతని అన్నలా కాపాడి నన్ను తీసుకెళ్లాడు. ఈ కేసు పెట్టడానికి నేను వచ్చాను.
ఇన్స్పెక్టర్, నిజమేమిటో తెలిసే తప్పుడు కేసులు పెట్టుకునే దుస్థితి దిగజారకండి. బెల్లు లేదనో లైట్ లేదనో ఆపి ఫైల్ వేస్తే పర్వాలేదు, కానీ ఒక ఆడపిల్లకు స్థిరం లేదని నింద వేస్తే జీవితం భగ్గున మండిపోతుంది. మీకు మానవత్వం ఉంటే వెళ్ళి దుశ్శాసన ఒక సంకెళ్ళు వేయండి, అంతేగాని స్టాలిన్ లాంటి పేదవాడికి సంకెళ్ళు వేయకండి. ఇదిగో సబ్బు, రెవల్యూషన్ కాళ్ళ కింద పడి నలిగిపోవలసిన వాడివి, సోషలిజం చేతుల్లో పడి బ్రతికిపోయావు. అదిగో దేశంలో కూడా వచ్చేసింది రెవల్యూషన్, అయిపోయావు. పదండి బాబు. ఏమిటి, నిర్మల కూడా తన ఆస్తిని అనాథలకు రాసేస్తానంటుందా? వీల్లేదు. అయితే అది నా పిల్లంగానైనా ఉండాలి, లేకపోతే నా మూలంగా చెడిపోయి శవమైనా కావాలి. తెల్లవాడితే ఆ ఆస్తి పేదవాళ్ల పేరుతో రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. అందుకే ఈ శివరాత్రి ఆ నిర్మలమ్మకు శవరాత్రిని చేద్దాం. అది చావడానికి వీల్లేదు. మన రౌడీల్ని తీసుకెళ్లి మూడో కంటి వాడికి తెలియకుండా దాన్ని ఏక సోసుకు తీసుకురా. అయ్యా దుశ్శాసన్ రావు గారు, సరోజనమ్మ ఇంటి ఉప్పు తింటూ మీ ఇంటి కప్పుకు విశ్వాసం చూపిస్తున్న వాణ్ణి. మీ పని పూర్తయ్యాక కోడి పెట్టను తమరు కోసుకు తినండి. కోడి పిల్లను తన్నుకుపోయే అవకాశాన్ని మాత్రం ఈ కర్తకు వదిలేయండి. ఈ రాత్రికి దాన్ని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడాయి, నీ వాటా నీకు ముడుతుంది. ఇదేమిటి బాబు, తమరు అర్ధరాత్రి పూట ఇలా వచ్చారేటి? కోడలను కూడా చూడకుండా పోలీస్ స్టేషన్ కీర్తించి పరువు తీయాలని చూసిన దుశ్శాసనరావు నిర్మల్ని ప్రాణాలతో ఉండనిస్తాడా అని అనుమానం వచ్చింది, అందుకే నిద్ర పట్టకిలా వచ్చాను. ఊరుకోండి బాబు, మన సేవా సదంలోకి వచ్చే దమ్మెవరకు ఉంది? అయినా మీకు అనుమానం వచ్చింది కనుక తెల్లవారులు నేను కాపలా కాస్తాను. ఏదైనా అనుమానం వస్తే మీకు కబురు చెప్తాను. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి బాబు. అలాగే. Ah!
ఎలా జరిగింది ఘోరం? ఎవరో దుర్మార్గుల వల్ల నిర్మలమ్మకు ప్రమాదం జరుగుతుందని ముందు జాగ్రత్తగా మీకు ఫోన్ చేసి రమ్మన్నాను కదండి. కానీ ఈలోగా ఈ ఘోరం మరో రకంగా జరిగిపోయింది సార్. ఆ పశుగతవ తన తల్లిని మా బాబు గారిని దారుణంగా చంపేశాడు. తల్లిని చంపాల్సిన అవసరం ఆ బిడ్డకేముంది? ఈ నోటితో ఎలా చెప్పమంటారు? తన తల్లి మా బాబు గారితో అక్రమ సంబంధం పెట్టుకోవడం కళ్ళారా చూసి తొరించలేక చంపేశాడు సార్. గద్దా వామనరావు ఏకైక పుత్రరత్నమా గద్దా బుద్ధకుమార, నేను చెప్పే పాఠాలు బుద్ధిగా వినుతండ్రి. అలాగే ఫాదర్. శభాష్. SHOULD షుడ్. SHOULD చిల్డ్. ఇది చెప్పు నాన్న. COULD కుడ్. COULD కుడ్. పోనీ ఇదన్నా చెప్పు నాన్న. KNOW. ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు. ఇప్పుడు దాంట్లోకి వచ్చావు చెప్పమ్మా. KNOW క్రోచేరియా. అందుకే ఆ పంతులమ్మకు పిచ్చెక్కిపోయింది. నానా, నువ్వే మూడు పదాలు నేర్చుకుంటే మనకి 3 కోట్లు లాభం నానా. అలాగే ఫాదర్. మరి చెప్పమ్మా. చెప్తాను ఫాదర్. షుడ్డు షేడ్ కుట్టు కుల్డ్. నా మెదడు తిన్నాడు ఫాదర్. ఫాదర్ చిన్నమిధవ వాడి ఓవరాయిలింగ్ చేయించలేదా బావయ్య? వేరే టెన్షన్ లో ఉన్నావు. నాకు కాదురా, వీడికి చేయించాలి ఇంజిన్ రిపేరింగ్. ఏమిటి సంగతి? నేను ఈ దెధవని ఆ సరోజనమ్మకు అల్లుల్ని చేసి ఆవిడ ఆస్తికి ఎసరు పెట్టాలని అంతర్జాతీయ లెవెల్లో కుట్ర పన్నితే 15 అక్షరాల్లో నా పథకాన్ని పాడు చేశాడురా వీడు. బావయ్య, అమ్మాయిల్ని మచ్చిక చేసుకోవాలంటే పదాల వల్ల కాదు, ప్రయోగాలు జరగాలి. ఈ చిరంజీవిని నాకు అప్పచెప్పు. వారం రోజులు తిరగకుండానే వాత్సాయనుడి కామసూత్రాలు అన్నీ నేర్పేస్తా. ఫ్లాష్ బ్యాక్ లో నాతో నువ్వు ఇలాగే చెప్పి రామాటాకేసు పక్క వీధి పాఠాలు చెప్పావు. పర్మనెంట్ గా పార్శ్వవాతం వచ్చింది. వాడికి మాత్రం అలా చేయకు. 21వ శతాబ్దం పాఠాలు నేర్పుతా. భారతదేశంలో కూడా ఎయిడ్స్ వ్యాధి విజృంభణ. ముంచావు కదరా గద్దా బుద్ధ. రే అబద్ధం అయ్యా. ఇది ఇది అదేనా? అదేనండి. దూర్మి బుద్ధ, నీకన్నా బుద్ధుండొద్దంట. ఐ డోంట్ నో. నువ్వు అబద్ధం ఏం చెప్పినా వద్దనుకుంటా బుద్ధిగా చేయమన్నావు. ఒక అమ్మాయికి డబ్బులు ఇప్పించాడు, ఇంకొక అమ్మాయికి గొలుసు ఇప్పించాడు, ఇంకొక అమ్మాయికేమో ఉంగరాలు ఇప్పించాడు. ఆ అమ్మాయిలు నీకేమి ఇచ్చారో తెలుసుకోవాలి. ముందు హాస్పిటల్కు పో. నమస్తే కదర్ ఖాన్ భాయ్. ఆదాబర్షే, అందరికీ వెల్కమ్. హలో, ఒకసారి పిలుస్తోంది. మీ సౌందర్యం చూసి కాదురాన్న, రిపేర్ చేయడానికి పద. పడుకోండి. మంచం లేదే. చెప్పు తీసి కొడతాను. డాక్టర్, నాకేం రోగం? సుఖరోగం. సుఖరోగం? మరి నాకు సుఖంగా లేదా నొప్పిగా ఉంది.
సుఖము రాత్రి పుచ్చుకున్నావు, రోగము పగలు తెచ్చుకున్నావు. ఇస్ దేశ్ మే గంగా బహతి హై, ఉస్ దేశ్ మే ఐసా రోగ్ కుచ్ భీ కర్తా. నానా నానా ऐसा दिया नहीं अन्नमई ते ने मेरा मरी सुनमई ते ने मेरा अंधके ये पाड़ पट्टकु अन्न में पड़ वेता मुरा एंट्रा अंदर तबाई पोतरा रो मन देश आने का अपिचारा आक्रमित कौन सा रा लेस्टर लो बच्चा दिल बेचारे रास्तों रोक कौन रोड में कंपनी ने कोटना ఫ్లాట్ ఉపారం టికెట్ రో ఫైవ్ నుంచి రో ఫైవ్ నాకు పెరిగిన రోజున రైన్ రోకోలేదు. బస్సు ఛార్జీలు కిలోమీటర్ పైసా పెరిగితే రాత్ర రోకోనా? రాజకీయమా వర్ధిల్లు? శల్బంగారి ఓ బకెట్ నీళ్ళు తీసురామ్మా. ఈ దేశం మురికి మన అత్త వదిలిస్తున్నాం, రిత్తా మురికి అయిన వదిలిస్తా. ఇదేంటిది శల్బంగారి, ఒక ఎలిగారలా పెట్టావు? పెట్టగా ఏం చేస్తారా మరి, పిల్లేమో వాసం బొంగులా పెరిగిపోయే, నువ్వేమో పెళ్లి చేయవాయే. సుత్తి కోటకు సుందర మొసలి, దానికి మొగుణ్ణి నేను వెతకక్కర్లేదు, అదే వెతుక్కుంది సెంట్రల్ జైల్లో. ఏమిటో గౌరీ లెక్క పెడుతున్నావు? నూట యాభై రెండు. నూట యాభై రెండా? అవునమ్మా, వికల్ బాబుని చూడడానికి మనం జైలుకి నూట యాభై రెండు సార్లు వచ్చాం. ఎన్నిసార్లు వచ్చినా కుటుంబం రుణం తీర్చుకోలేందమ్మా. విఠల్ నాకు మామూలు బిడ్డ కాదు, కన్ను మూసిన తల్లి, నన్ను నమ్మి వదిలి వెళ్ళిన బిడ్డ. విఠల్, ఇంకో వారం రోజుల్లో నిన్ను విడుదల చేస్తున్నారు బాబు. బ్రహ్మదేవుడు ఆ దుశ్శాసనుడి రొమ్ము చీల్చడానికి ఇచ్చిన గడువు ఇంకా వారమే ఉందన్నమాట. ఇదిగో విఠల్ బాబు, నువ్వు తిరిగొచ్చాక పెద్ద కొడుకులా చూసుకోవాలని ఆవిడ కోరుకుంటుంటే నువ్వేంటి పగపట్టిన పావులాగా మాట్లాడుతున్నావు? ఈ కన్ను తండ్రి మరణానికి సాక్షి, ఈ కన్ను తల్లి మరణానికి సాక్షి. విడుదలయ్యాక ఈ కళ్ళు చూసేది లోకాన్ని కాదు, ఆ ముగ్గురి శ్రమాల్ని. ఇదేమిటమ్మా, మీరెన్నో ఆశలు పెట్టుకుని వచ్చారు కానీ విఠల్ బాబు. ఆవేశం అతని రక్తంలో ఉంటే ఆలోచన నా అనుభవంలో ఉంది. అతను పగను మర్చిపోయి ప్రశాంతంగా బ్రతికి ఏర్పాటు చేయాలి. దుశ్శాసనరావు కూతుర్ని అవమానించటానికి ఎన్ని గుండెలున్నాయిరా. నాపక శ్రీనివాసులు దండం దశగుణం భవేత్తన్నారు పెద్దలు, వీడి తాట ఒలిచి. పోన్లే డాడీ, ఈరోజు క్షమించు. రే, నా కూతురు చెప్పింది కాబట్టి బ్రతికిపోయావు, పోతలకి మళ్ళీ నీ ముఖం నాకు చూపించు. ఏమ్మా, కాలేజీలో బాగా చదువుకుంటున్నావా సంచ? కాలేజీలో బల్లలు గుర్తుకుంటున్నా అంకుల్. నువ్వే శ్రీనివాసరావు కూతురు అని తెలియదా మీ ప్రిన్సిపాల్ కి? నీకు కీర్తికి కుషన్ చేసి వేయించమని ఫోన్ చేసి చెప్తారు. గౌరీ, మీ అన్నయ్య స్టాలిన్ రిక్షా తప్పి సంపాదించే చాలదా? నువ్వు కిరుసనాలు బండి తోలుతున్నావు? అసలు నీకు తెలుసో తెలీదో గాని పార్వతమ్మ, మన దేశంలో ఆడపిల్లలు సిగ్గుపడి పనిచేయకుండా ఉండిపోవడంతో దేశ జనాభాలో 50% శ్రమ వృధా అయిపోతుంది. వాళ్ళన్నీ సిద్ధాంతాలని గౌరీ కూడా అలవాటైనట్టున్నాయమ్మా. పెట్టి మీ అమ్మ అనాథైంది, నీకే కరమే, నీ బాబు నేనుండగా. ఇదిగో ఏనాడు నీ నేర వదిలిపెట్టి వచ్చాను, ఆనాటి నుంచి అది నీ కూతురు కాదు, మర్యాద వెళ్ళిపో. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారా? అంటే ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ దేవతలుంటారు అని అర్థం. అటువంటి ఈ దేవాలయంలో
నా తల్లిని శిలగా మార్చిన మిమ్మల్ని ఇలలో బతకనివ్వనరా. నన్ను పసివాణ్ణి చేసి నా తల్లిదండ్రుల్ని సమాధి చేసిన నీచుల రక్తంతో ఈ దేవాలయ ప్రాంగణాన్ని రక్తపునీతం చేయాలమ్మా. రక్తంతో తడిసి నెత్తుడు గడ్డగా మారిన తర్వాతే అహింస అనే ఆయుధంతో మహాత్ముడు మనకి విముక్తి కలిగించాడు. అహింసతో ఆయన పోరాడింది తెల్లదొరల మీదమ్మా, కానీ ఈ నల్లదొరలు అహింసను అపహాస్యం చేస్తున్నారు. వాళ్లకి హింసతోనే సమాధానం చెప్పాలి. నా పసుపు కుంకాలు నేలరాలినా, నువ్వు జైలు పాలైనా, శత్రువుల మీద పగబట్టకుండా ఓర్పు వహించాను. కాబట్టి మీరింత వాళ్ళే నా కళ్ళకు నిండుగా కనిపిస్తున్నారు. నేనే ఈ హింసను ప్రోత్సహించి ఉంటే మీరింత వాళ్ళే ఉండేవాళ్ళు కాదు బాబు. ఈ సదనమంతా సమాధులతో నిండి ఉండేది. కనుమరుగైన తల్లిని కళ్ళెదట ఉన్న అమ్మలో చూసుకుని పగ మర్చిపోతానని, ప్రతీకారం తీర్చుకునని ప్రమాణం చేయి బాబు. నా పెద్ద కొడుకు వస్తాడు వస్తాడు అని ఆశగా ఎదురు చూసే అమ్మ చేత కన్నీళ్లు పెట్టించుకో బాబు. విఠల్, ఈ దేవాలయంలో సుప్రభాతం వినిపించాలి, కానీ చావు కేకలికి వినిపించకూడదు. ఒట్టేయ్ బాబు. నీకు నీ కుటుంబానికి అపకారం జరగనంత వరకు నేనెవరి మీద చేసుకోనని ప్రమాణం చేస్తున్నానమ్మా. అనాథలు పెట్టాను, మనుషులు కూడా పెట్టామేంటి? అదేమిట్రా, అనాథలు మాత్రం మనుషులు కారు. మనుషులంతా ఒక రకంగా ఉంటే నువ్వు మరో రకంగా ఉంటావు మమ్మీ. హరి, లేకపోతే ఏమిటి మమ్మీ, అందరూ బిడ్డలకు ఆస్తులు సంపాదించాలని చూస్తారు, కానీ నువ్వున్న ఆస్తిని పంచిపెట్టించావు. పంచిపెట్టినా పర్వాలేదు, కానీ వాళ్ళతో పాటు తిండి తినమంటే ఎలా? మనుషులు అన్నం తింటేనే బ్రతుకుతారా? బంగారం వజ్రాలు తింటే బతకరు. ఐఎమ్ సారీ, ఈ తిండి నేను తిన్నాను. పెళ్ళరా పెళ్ళు, నువ్వు వదిలేసినంత మాత్రాన అన్నం వృధా పోదురా. దానికి రోజుకొని అనాథులెందరో ఉన్నారు, వాళ్ళకి పెడతాను. ఏం పని విఠలిది? ఆ అన్నంతో పాటు మీ ఆత్మీయతను పంచుకోవడానికి ఈ అనాథ సిద్ధంగా ఉన్నాడమ్మా. నువ్వు తినడానికే ఉందిలే, ఇన్నాళ్ళు జైలు కుట్టికి అలవాటు పడ్డ నీకు ఏ తిండైనా రుచిగానే ఉంటుంది. చెప్పరా విఠలికి, క్షమాపణ చెప్పరా? చెప్పకపోతే ఈ క్షణం నుంచి నువ్వు నన్ను అమ్మాని పిలిచే హక్కును కోల్పోతావు. ఐఎమ్ సారీ. అతను అనాథ కాదురా, మూర్ఖుడా. అతని ఈ ఆస్తి నాది అని ఒక్క పిటిషన్ పెడితే రేపు ఈ పాటికి కోటేశ్వరుడు అవుతాడు. అతను ఒక్క సంతకం చేస్తే ఆ దుశ్శాసనలో కోట పునాదులు కదిలిపోతాయి. వద్దమ్మా, గతాన్ని జ్ఞాపకం చేయొద్దు, అది గుర్తుకొస్తే నేను రాక్షసునైపోతాను. బాబు, కళ్ళ ముందు తల్లిదండ్రులు బలైపోతుంటే ఆక్రోశించిన మోగ హృదయం ఒంటరిగా ఉన్నప్పుడు వేదనతో రోధిస్తే ఆ రోదన రక్త కన్నీరు పెట్టిస్తుందమ్మా. నన్ను అనాథగానే బతకనివ్వండి. ఏ ఆస్తుల కోసం అయిన వాళ్ళు కుత్తుకలు కోసుకున్నారో నన్ను ఆస్తికి వారసుని చేయకండి. Thank you.
కనక పిల్లోడు కనక తప్పే చేస్తుంటే జనక జనక పిల్లోడు కనక తప్పే చేస్తుంటే పిణుకులాడి అందాలు తొణికి తొణికి పడుతుంటే పులియో నలక గుమ్మడే నా ఒళ్ళంతా ఉడికింది అమ్మడి 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 సినుకు అనబడుతుంటే పా పట్ల మనుపు కాడ బొలుబులెలిగిపోతుంటే చెలియో ఓలమ్మ చెలియో తడక తడక తనాలి దాక పడుకో నా మంగళగిరి తిరణాల బంగారు గిలకు జనక జనక పిల్లోడు కనక తప్పే చేస్తుంటే జనక పిల్లోడు కనక తప్పే చేస్తుంటే వినుకులాడి అందాలు తొణికి తొణికి పడుతుంటే మమ్మీయో నా దక్క గుమ్మడి నా ఒళ్ళంతా ఉడికింది అమ్మడి అమ్మడి అరే అమ్మడి అమ్మడి కరెంటు ఇంజనేమో పూత పెడత ఉంటాది నల్లేరు బండి మీద నడక సాగుతుంటాది చెలియో ఓలమ్మ చెలియో వైజాగు రేవు కాడ పడవుంటాదే పడవెక్కినాక గుండె గడగుంటాదే తల్లంగా తెల్లారి పోతుంటాదే చరచాప శివర పొత్తు పడుతుంటాదే జనక జనక పిల్లోడు కనక తప్పెట్టేస్తుంటే జనక జనక పిల్లోడు కనక తప్పెట్టేస్తుంటే జనక తీపు బావచ్చి ఎగిరి మీద పడుతుంటే ఒలియో ఓలక్కగుమ్మడి నా వల్లంతా నలిగింది అమ్మడి 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 ఇది సోడాతో తీరే దాహం కాదు నీ తీయటి ముద్దతో తీరే దాహం. అయ్యో అయ్యో అదేమిటి బాబు అలా పడేసావు? ఇదేదో కొత్త రకం వ్యాధిలా ఉంది పార్వతమ్మ గారు, మన వల్ల కాదు. ఆడపిల్లలా
నువ్వు ఆడదానిక పుట్టి నేను మగాడిగా పుట్టుంటే ఈ పాటికి నిన్ను నా మీద అథారిటీ చూపించానికి నువ్వు ఎవరివి నువ్వెవడివి అని అడిగే హక్కు నీకు ఇవ్వనివ్వండి. ఆ పిల్లవరు నీకు తెలుసా? తెలుసు, దుశ్శాసన నా కూతురు. నేనే నీకు అన్నయ్యనే ఉంటే ఇక్కడ నీ కాలు విరుచుండేవాడిని. బాబు ఏం జరిగింది విఠల్? నీ పసుపు కుంకాలు చుడు చేసిన ఆ దుర్మార్గుడు దుశ్శాసన రా కూతుర్ని వీడు ప్రేమిస్తున్నానమ్మా. ఏ మనిషి నీడ నీ ముత్తుకోతనాన్ని శ్మశానంలో కలిపేసేసిందో, ఆ రాబందు రెక్కల మీద స్వర్గ హర్మ్యాలలోకి చేరాలని కోరుకుంటున్నాడమ్మా ఈ పసివెధవ. రే, ఒకవేళ కీర్తి ఆస్తి కలదని ప్రేమిస్తున్నావేమో, ఆ ఆస్తి ఎక్కడదో తెలుసా? నేను కక్కిన కూడు. ఆరేళ్ల వయసులోనే నాటకం ఆడి నా తండ్రి చావుకు కారణమైన ఆడదిరా కీర్తి. ఇప్పుడు 16 ఏళ్ళ ఆడదైంది, ఇంకెన్ని నాటకాలు ఆడుతుందో అర్థం చేసుకోరా. హరి, మీ ఆస్తి పేదలకు పంచిపెట్టిన మీ అమ్మ మీద ఇలా కట్లు సాధిస్తున్నావా? లేదు మమ్మీ, కీర్తిని నేను ప్రేమిస్తున్నాను. కీర్తి లేకపోతే నేను చచ్చిపోతాను. నా ఖాళీ మెట్టెలు మట్టిలో కల్పించిన శత్రువు కూతురు కోడలుగా ఇంట్లో అడుగు పెడితే నేను బ్రతకలేనురా. వయసు మీద పడినా నీ పగ కోసం ముక్కుపచ్చలారా నా జీవితాన్ని నాశనం చేసుకోమంటావా? నేను కోరుకునేది నా సంతోషం. తల్లికి చిన్న కొడుకే తలకొరువు పెట్టాలంటారు, వాడి అభిమానానికి ఎలాగూ దూరమయ్యాను. ఆత్మశాంతికి కూడా దూరం చేయకు బాబు. కీర్తి, నన్ను ఆపదు శ్రీనివాసులు. ఈ దుశ్శాసన రావు కడుపున పుట్టి ఒక అడుక్కు తిని అనాథను ప్రేమిస్తుందా? దాన్ని చంపి. తొందరపడుకు పార్ట్నర్. వామనరావుతో కబురు చేసి ఆ సరోజనమ్మను హెచ్చరించినమని నేను చెప్తాను. ఇక్కడ నువ్వు వెంటనే సరోజనమ్మ దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు మీరు సరోజనమ్మతో యుద్ధం ప్రకటించకండి, మీ అమ్మాయిల ప్రేమను తుంచకండి, పెంచండి. వద్దు ఆవేశం. శ్రీనివాసులు గారు, మీరు కూడా మీ అమ్మాయిని వాళ్ళ పెద్దబ్బాయిని ప్రేమించమనండి. గద్ద, నీ బుద్ధి బురద కొట్టుకుపోయింది. మా అమ్మాయిలా వెధవల్ని ఎందుకు ప్రేమించాలా? విశ్వక్షేణుని విషయ పరిజ్ఞానము, బృహస్పతి బుద్ధి, చాణక్యుని రాజనీతి కూలంకషంగా చదివి దాన్ని కషాయంగా మార్చుకుని ఔపాసన పట్టిన వాణ్ణి నన్ను నమ్మండి. ఆ సరోజనమ్మ మన గుప్పెట్లోకి రావాలి అంటే మన పిల్లలు ఆ ఇంట్లో పాగా వేయాలి. ఝాన్సీ, అమ్మా ఝాన్సీ. ఎవరండి మీరు? నీకు గద్ద బుద్ధకుమారు తెలుసు కదా? చాడబిడ్డి కళ్ళద్దాలు. నీకంతవరకే తెలుసా బంగారు తల్లి? ఆ కళ్ళ వెనక ఉన్న కథలు వెతలు నీకు తెలీదా? నానా, చెప్పింది అర్థమైందిగా. నువ్వు తన కోసం ఆత్మహత్య చేసుకోబోతున్నావని ఆ పిచ్చి జాన్సీ పరుగు పరుగున వస్తుంది నానా. నానా, నువ్వు ముచ్చటగా 3 నిమిషాలు నటించావు అనుకో, 3 కోట్లు లాభం నానా. అలాగే ఫాదర్. కాదర్జీ, ఆగయా. హాయ్ హాయ్ హాయ్, ఎంత అందమైన పిల్ల. ఇది వయసులో నీకీ రోగం వచ్చింది అంటే ఇక్కడే ఉంది. ఐ లవ్ యూ అని గట్టి అనునా. ఈ పిల్లని అనవండి సార్, ఐ లవ్ యూ అని ఎవరన్నా అంటారని 5 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. నేను 6 ఏళ్లుగా అంతర్జాతీయ లెవెల్లో కుట్ర పన్నుతున్నాను ఈ పెళ్లి చెయ్యాలని. నా ఇన పెట్టి కొట్ట కుట్రల్లి. ఐ లవ్ యూ ఛాన్సీ. ఐ టు లవ్ యూ. మా చిన్నన్నయ్య కీర్తిని చేసుకోపోతే చచ్చిపోతానన్నప్పుడే, నన్ను చేసుకోపోతే నువ్వు చచ్చిపోతావనుకున్నాను. అందుకే ఐ లవ్ యూ బుద్ధ, ఐ లవ్ యూ నానా. అయ్యయ్యో, ఈ పిల్ల పడిపోయింది. మంచిదే తెస్తానుండు బాబు. గురు, మంచినీళ్ళు తెచ్చే లోపల ఒక చిన్న లాగించే, నా దాహం తీరిపోతుంది. నాకు రేగిందంటే లెఫ్ట్ హ్యాండ్ తో లాగిస్తాను, రైట్ సైడ్ రోడ్ లో పడతా. ఇదేమిటి బాబు, ఈ పిల్లకి ఈ వ్యాధి మళ్ళీ వచ్చింది?
ఎవరన్నా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే బాగుంటుంది. అబ్బే మొన్న ఇలాంటి రోగం వచ్చిన పిల్లనే ఆ పక్క పేటలో చూశాను. అలాగా ఏమంది సరయ్యా? ఇంటి లోపలికి వెళ్ళి ఇంత చీపురు తీసుకొచ్చి జాడించి కొట్టారు. చీపురా? దానికి భాగ్యం బాబు, మన ఆశ్రమంలో 100 చీపులున్నాయి. పట్టుకురండరా, తలకు దెబ్బేద్దాం. మీ నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకున్నారు సరే, బట్ మా మమ్మీకి చెప్పాలంటేనే భయంగా ఉంది. నీకంత భయంగా ఉంటే చెప్పు. నువ్వే నన్ను లేవ తీసుకొచ్చావని మీ అమ్మగారితో నేనే చెప్తాను. అమ్మో అది కాదు. ఇప్పుడు మనం మీ ఇంటికి వెళ్తున్నాం, మన మ్యారేజ్ సెటిల్ చేసుకుంటున్నాం. అమ్మాయి శ్రీనివాసుల కూతురని తెలిసే అభిమానించావా? అవును. మొన్న నీ తమ్ముడు సంగతి, ఈరోజు నీ సంగతి చూస్తుంటే మన వరకు ఏదో భయంకరమైన కుట్ర జరుగుతున్నట్టుందరా? పెళ్ళయ్యాక నేను కుక్కను చూసినట్టు చూస్తాడు. అయినా పర్వాలేదు భాస్కర్. నేను కొడుకులాగా చూస్తాను అంటే వాడు కుక్కలాగా బ్రతుకుతానంటున్నాడు. మనమేం చేయగలం? నువ్వు ఊ అని సైగ చేయమ్మా, వాళ్ళ మేడనే వాళ్ళ గోరిగా మార్చేస్తాను. వద్దు బాబు, వీళ్ళిద్దరి పెళ్ళిళ్లకు నేను ఇష్టపడుతున్నానని చెప్పిరా. నేను వచ్చింది మీరు తింటున్న నా ఎంగిలి కూటికి మళ్ళీ ఆశపడి కాదు, నేను వచ్చింది నా తండ్రికి రక్త తర్పణం అర్పించడానికి కాదు, నేను వచ్చింది కళ్యాణ రాయబారానికి. మీ ఇద్దరి కూతుళ్లను సరోజినమ్మ కోడళ్లుగా పంపమని చెప్పడానికి. సంతోషం బాబు. మీ సంతోషం కాదు నాకు కావలసింది, సరోజినమ్మకు మానసిక విశ్రాంతి. మీ బిడ్డలిద్దరూ నిజంగా ఇంటి పిల్లల్ని అభిమానిస్తే అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాను. అదే ఆ ప్రేమ ఒక కొట్రైతే, జరగబోయే ఆ పెళ్లి ఒక కుతంత్రమైతే ఆశీర్వదించిన చేతులతోనే లయం చేస్తాను అని హెచ్చరించడానికి వచ్చాను. వెంటనే ముహూర్తాలు పెట్టించండి. నిర్ర చేసిన మనిషిని కాళ్ళు పట్టుకుని చల్లార్చాలి. అర్థమైందా? అర్థమైంది ఫాదర్. ఇక వెళ్ళు. ఎవరు బాబు? ఏమిటిది? నేను గద్ద వామన్రావు గారి అబ్బాయినండి. ఆ పేరు వింటేనే మీరు మండిపెడతారని తెలుసు, అందుకే మీరు ఒప్పుకోరన్న భయంతో నేను మీ అమ్మాయి దొంగతనంగా గుళ్ళో పెళ్లి చేసుకొచ్చాం. నన్ను కోరుకున్న మనిషిని నేను పెళ్లి చేసుకుంటే నా జీవితం బాగుంటుందని ఆశించి పని చేశానమ్మా. నేను చేసింది తప్ప. పెళ్లి చేసేసుకుని వచ్చిన కూతురు ఈ ప్రశ్న వేస్తే ఈ ప్రపంచంలో ఏ తల్లి సమాధానం చెప్పలేదమ్మా. చేయగలిగింది ఒక్కటే, ఆశీర్వదించడం మాత్రమే. కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. నన్ను జాగ్రత్తగా మాట్లాడమంటానికి పోలీసు వాడికి దమ్ము చాలలేదు బాబు. నువ్వెంత? ఏమిటి బాగుతున్నావు? లేకపోతే ఏమిటి మమ్మీ, రిక్షా వాళ్ళని కూడా మర్చిపోయి. తల్లి అని మీరు మర్చిపోలేదురా? మీకు లోక జ్ఞానం తెలియని రోజు నుంచే అతను మన కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటున్నాడురా. ఉంటే ఉండలేవండి, మా ఇంట్లో పనివైనా మాట్లాడేమో. రిక్షా వాడికి ఎంత చదివిస్తారేమిటి? ఎక్కడమ్మా, అసలే లోక జ్ఞానం లేని దాన్ని. మీరు ఇప్పుడేగా వచ్చారు, ఇక నేర్చుకుంటాను. ఇదిగో సంధ్య, పెద్దవాళ్ళలా ఎదిరించకూడదు. యు డోంట్ నో ఎనీథింగ్ పోరా సోడా బుడ్డి కళ్ళ దలోడ. నువ్వు ఈ ఇంటి అల్లుడు అయ్యేసరికి కోడళ్ళమైన మా పరువే పోయింది. ఏమీ కెత్తి? అవునే, ఎంత తొందరగా ఈ మురికొంపుల నుంచి బయటపడితే అంత మంచిది. పదండి పదా. Thank you.
అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలేని అత్త గుణవంతురాలు అని ఎవడు చెప్పాడో గాని వాళ్ళిండి అలివిల్లో చెప్పాడమ్మా. నీ బాధ చూస్తా ఉంటే బిడ్డల్ని కంటావు గాని రాతల్ని కళ్ళేవు కష్టాలు. నా జీవితం ఒక ప్రవాహం, అదెట్టు తీసుకెళ్తే అటు కొట్టుకుపోతున్నాను. నాకు చెబుతావేమిటయ్యా, అల్లుళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు, వాళ్ళని అడుగు బిల్లు. అదేమిటల్లుళ్ళు, మొహం చీకేసిన తాటిగింజల్లా పెట్టారు. పెళ్ళయ్యే వరకు ఆడపిల్ల ఖర్చు తండ్రి భరిస్తాడు, పెళ్ళయ్యాక మొగుడు భరించాలి. అంత డబ్బు మా దగ్గర ఎక్కడుంది మావయ్య? అందుకే ప్రేమించేటప్పుడే స్టాండర్డ్ చూసుకోవాలి. పెళ్ళానికి చీరాలగా కొనిపెట్టలేని వాడు మొగుడు కాదు, మోడు. అనాథలతో పాటు అడుగుతారే మీరు, పెళ్ళాలి రాణులాగా ఎలా చూస్తారు? మీ స్థాయిలోనే చూస్తారు. పెద్ద ఇల్లు పెద్ద బేరం వస్తుంది అనుకున్నాం కానీ కొత్తళ్ళు ఇంత బేవర్స్ గళ్ళు అనుకోలేదు. బాధగా ఉందా బాబు? కాస్త ఈ కషాయాన్ని కడుపులో పోసుకోండి నాన్న. ఫాదర్, పెద్దవాళ్ళ ముందు చిన్నవాళ్ళు మందలా తాగుతారు, ఈ మాత్రం కూడా నుట్టు వండుకున్నానా? నాకన్నీ నోయేరా. ఓ ఇక్కడి హోతి వేధవా, తీసుకోండి బాబు. పెద్దవాళ్లకు తెలియకుండా సిగరెట్లు తాగే రోజులు 1960లోనే పోయాయి, పెద్దవాళ్లకు చాటుగా మందు తాగే రోజులు 1980లోనే పోయాయి. లాగించండి నాన్న, లాగించండి. తాగారా? కూర్చోండి. ఇప్పుడు నేను ఒక మంత్రం చెప్తాను. ఏమిటది? మీ అమ్మగారు సేవా సదనం పెట్టిన స్థలం విస్తీర్ణం ఎంత తెలీదు? పసివాళ్ళు మీకేం తెలుస్తుంది పాపం. 20 ఎకరాలు నాన్న, ఇప్పుడక్కడ ఒక్కొక్క ఎకరం 10 లక్షల విలువ చేస్తుంది, అంటే టోటల్ గా 2 కోట్లన్నమాట. మీ ముగ్గురికి 3 వాటాలు వేస్తే ఒక్కొక్కరికి 66,66,666 రూపాయలు వస్తుందమ్మా. ఎందుకమ్మా బెంగ? ఎంత చంపుకుందామన్నా, మమ్మకారం చోటలేదు విట్టర్. అత్తగారింటికి వెళ్ళిన పిల్లలు అక్కడే ఎందుకుంటారమ్మా, తిరిగి వచ్చేస్తారు. నాకు నమ్మకం లేదు గౌరీ, వాళ్ళు తల్లిదండ్రుల ఆదర్శానికి కట్టుబడలేదు. అదిగోనమ్మా వచ్చేశారు.
అర్జెంటుగా మీతో ఓ విషయం మాట్లాడి వెళదామని వచ్చాం మమ్మీ. ఏటా విషయం? రాత్రి మావయ్య మేమందరం కూర్చుని ఫ్యూచర్ గురించి ఆలోచించాం. ఎవరి ఫ్యూచర్? మా ఫ్యూచర్. మీకే కష్టం వచ్చింది, ఏ నష్టం రాబోతోంది? మా వారు పసివారిగా ఉన్నప్పుడు జరిగిపోయిన నష్టాన్ని ఇప్పుడు భర్తీ చేయాలని. అంటే? అంటే ఏముంది అత్తయ్య, ఆనాడు మీ ఆదర్శానికి పోయి 20 ఎకరాల పొలంలో సదనం పెట్టారు కదా, అంచేత ఈ ఇంటితో కలిపి 2 ఎకరాలు సదనం కింద ఉంచి మిగతా 18 ఎకరాలు మీ ముగ్గురు పిల్లలకి 3 ఆర్లు పంచితే ఎలా ఉంటుంది అని. మీరా, ఇదేనా మీ ఫ్యూచర్ ఆలోచన? అవును. ఇంతదాకా నా బిడ్డలు దూరంగా వెళ్లిపోయినందుకు ఏడుస్తున్నాను, ఇప్పుడు మీరు తిరిగి వచ్చినందుకు ఏడుస్తున్నాను రా. ఇన్ని సంవత్సరాలుగా కొన్ని వందల మంది అభాగ్యులకు బ్రతుకు తెరువైన ఆలయాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి మీకు పనిసెలా వచ్చిందిరా? ఏమా, మీరు 3 ముళ్ళు వేయించుకున్నది అనాథల్ని 3 ముక్కలు చేయటానికా? లేదు మమ్మీ, ఆస్తి పంచకపోతే మా మామగారు కాపురానికి రానే ఉన్నారు. ఎదిరిస్తే తనతో పాటు నన్ను కొడతారు. కొడుకులు కోడళ్లతో ఇల్లు కలకల్లాడాలంటే వెంటనే ఆస్తి పంపకాలకి అంగీకరించండి. అక్కర్లేదు, పెళ్ళి అనుకుంటాను. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? వరసకు నీకైన వాణ్ణి, జాలిపడి నీ తండ్రిని చంపకుండా వదిలిన వాణ్ణి. మీరు ఫ్యూచర్ ప్లాన్ వదులుకోకపోతే మీ తండ్రులకు ఫ్యూచర్ లేకుండా చేయగల వాణ్ణి. ఏమండి, యవమానాన్ని భరించలేను. మన పొలం మనకు రాసిస్తారా లేదా? అమ్మ ఇష్టపట్టలేదుగా. అమ్మకు భయపడేవాడివి, నా మెళ్ళ ఈ తాళెందుకు కట్టావు? ఇక నీకు నాకే సంబంధం లేదు. ఇలాంటి చోట ఉంటే పేరు తెలియని కొత్త రోగాలు వస్తాయి. బాబు, దౌర్జన్యం చేయటమే సమస్యలకు పరిష్కార మార్గం అయితే రౌడీలు రాజులు అవుతారు. వద్దు, వదిలే. ఏ డబ్బుని అధికారం కోసం వాడుకుంటున్నారు, ఏ ఐశ్వర్య అహంకారంతో కలిపి మన చుట్టూ విషవలయాన్ని పన్నుతున్నారు, దాన్ని ఛేదించి భేదించి నీ కన్నీళ్లు తుడుస్తానమ్మా. జమీదారు కొడక ఒరు జంగిలి కొడకు జబర్దస్తి చెయ్యకురా జాదు కొడక. జమీదారు కొడక ఒరు జంగిలి కొడకు జబర్దస్తి చెయ్యకురా జాదు కొడక. ఎన్నాళ్ళని బొక్కుతావు పంది కొక్కుల, ఎవడి కొంప మూసుతావు కుంక నక్కల. హక్కుదారుడొచ్చాడు చూసుకో, నీ డొక్క దించుతాడు ఇంకా కాసుకో. కుర్రనెత్తురుడుకుతుంది చూసుకో, ఆ ఎర్ర ముద్దనొస్తుంది కాసుకో కాసుకో. జమీదారు కొడక ఒరు జంగిలి కొడకు జబర్దస్తి చెయ్యకురా జాదు కొడక. అమాయకుణ్ణి చంపి ఆస్తిని కాజేశావు, అనాథ బతుకుళ్ళు అగ్గిమంట పెట్టావు. కొడల్ని చరచాలని కొంగ జపం చేశావు, కూతుర్ని అడ్డమెట్టి కులుకులాడుతున్నావు. దించుతా కోసుకుల
ఎక్కక మిద్దె గట్టి ఏ మిద్దెలోన పెట్టి నిన్నేడ తగల పెట్టను టక్కరి కొడక నిన్నేడ పూడ్చిబెట్టములో కంచిరి కొడక మిద్దెనక మిద్దె గట్టి ఏ మిద్దెలోన పెట్టి నిన్నేడ తగల పెట్టను టక్కరి కొడక రే నిన్నేడ పూడ్చిబెట్టములో కంచిరి కొడక జమీదారు కొడక ఒరి జంగిలి కొడక జబర్దస్తి చెయ్యకులో జాదూ కొడక పొగలాడి తాడి తెంచుకొచ్చావా మొగుణ్ణి కొట్టి మళ్ళీ మొగసాలకు ఎక్కావా కన్నోళ్ళ కడుపులోన కారు చిచ్చు పెట్టావా నీ కాళ్ళు కడిగి నోడి కాళ్ళు పట్టుకున్నావా పిండుతా నీ గుండె చీల్చుతా నీ అమ్మ చెండుతా నీ డొంక పెంచుతా పిండుతా నీ గుండె చీల్చుతా నీ అమ్మ చెండుతా నీ డొంక పెంచుతా వంటనక బండి కట్టి పదహారు పళ్ళు కట్టి నీ రెక్క విరిచి కడతాములో కుక్కల కొడక నిన్ను కాటి కంపుతాములో తక్కని కొడక వండెనక బండి కట్టి పదహారు పళ్ళు కట్టి నీ రెక్క విరిచి కడతాములో కుక్కల కొడక నిన్ను తక్కని కొడక జమీదారు కొడక ఒరి జంగిలి కొడకో జబర్దస్తి చెయ్యకు రాజాదు కొడక జమీదారు కొడక ఒరి జంగిలి కొడకో జబర్దస్తి చెయ్యకు రాజాదు కొడక దున్నపోతుల దుశ్శాసన్ రావు నీకు ఆనాడే చెప్పాను ఆశీర్వదించిన చేతులతోనే హతమారుస్తాను అని. ఇది మొదటి హెచ్చరిక. మొదటి పోరాటం కోర్టులో మొదలవుతుంది. ఆల్ ఇండియా లెవెల్ లో పడండి. నా రెక్కలు విరిగిపోయాయి. నేనెక్కడా వాళ్ళలేను, ఏమీ చెప్పలేను. అయితే నేను చెబుతున్నాను, ఈ ఆస్తి నాదని ఆ విఠల్ గాడు కోర్టుకెళితే ఆ సదనం నా అల్లుళ్ళదని నేను కొట్లాటకెళ్తాను. మన రౌడీలను పోలీసుల సాయంతో ఆ సదనానికి వెళ్ళి అక్కడి అనాథలందరినీ తరిమి కొట్టమని చెప్పండి. సదనాన్ని కాపాడే విఘ్నేశ్వరుడా విఠల్గాడైతే ఆ సరోజనమ్మకు అరిష్టాన్ని కలిగించి శనేశ్వరుణ్ణి నేనవుతాను. వాడి ఆట కట్టాలంటే ఆ సరోజనమ్మ బ్రతికి బట్ట కట్టడానికి వీల్లేదు. మనం చంపినట్టు తెలియకూడదు. ఏ యాక్సిడెంటులోనూ ఆమె తనువు చాలించాలి. నేనా ఇంటికెళ్లి ఆస్తి అడగటానికి కారణం సరోజనమ్మని, ఆమెను చంపడానికి ప్రయత్నించారు. మై గాడ్, కరెన్సీని సృష్టించిన మనిషే దానికోసం కథసీని మర్చిపోతున్నాడు అనమాట. ప్రపంచంలో నయం కాని జబ్బు క్యాన్సర్ అన్నారు డాక్టర్ బాబు, కానీ అది నిజం కాదు. నయం కాని జబ్బు డబ్బే. ఇది ఆల్ ఇండియా లెవెల్ సత్యం. ఏంటా చూపు, నేనెవరనుకున్నా? సుత్తి కొట్టకు సుందరవదన, నేను చూసింది నీ సౌందర్యాన్ని కాదమ్మా. దేవత లాంటి సరోజనమ్మకి
బొడ్డు కిందకి చెరగట్టే కోడలు దొరికిందేంట అని. ఎవరిలో చెప్పేవాళ్ళయ్యా? ఎలా ఉంది ఇప్పుడు? చచ్చిపోతారేమో అంటే వచ్చాం. ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అందుకే ఈ కాగితాల మీద సంతకాలు పెట్టించగలదామని వచ్చాం. అదే ఆ 18 ఎకరాలు మా ముగ్గురు పేర రాయించుకున్న దస్తావేజులు. మూర్ఖంగా మాట్లాడకండి. ఏనాడో సేవా సదనానికి రాసిచ్చిన ఆస్తిని ఈ రోజు మీ పేరెలా రాస్తున్నావుడే? అది మాకిష్టం లేకుండా రాసింది. మేం పసిపిల్లలుగా ఉండగా రాసింది. చెల్లదు. అతను అడిగిన దాంట్లో తప్పేం లేదమ్మా. తాతల ఆస్తి మీద మనవాళ్లకే హక్కు ఉంటుంది. 20 ఎకరాలు మీరు గాని మీ భర్త గాని సంపాదించింది కాదు. దీన్ని అమ్మే హక్కు గాని అన్యాక్రాంతం చేసే హక్కు గాని మీకు లేదు. అందుకే వాళ్ళు మైనర్ దావా వేశారు. మీ బిడ్డల వాదన సక్రమమేనని, అనాథల కోసం ఆస్తిని వినియోగించడం న్యాయసమ్మతం కాదని ఒప్పుకొని మీరు దాని మీద సంతకం పెట్టండి. కనీసం జైలు శిక్షణ తప్పించుకుంటారు. సంతకం పెడితే చనిపోయే లోపు పరువన్న దక్కుతుంది. లేకపోతే కొడుకులు తల్లిని కోతికీడ్చారన్న అపవాదం మిగులుతుంది. సంధ్య, బుద్ధి లేకుండా మాట్లాడుకో. అత్త మంచం మీద ఉందరూ కూడా చూడకుండా లాయర్ని వెంట పెట్టుకుని దావా వేశారని చెప్పడానికి వచ్చారా? సిగ్గులేదు? తల్లి మీద కొడుకులు కోర్టులో దావా వేశారని తెలిసిన మరుక్షణమే నా ఊపిరి ఆగిపోవాలి. కనీసం కూతురన్న ఆస్తి కోసం రాకుండా ఆగి పోయి నా ప్రాణాన్ని కాపాడింది బాబు. మీకు ప్రాణం మీదకొచ్చిందని తెలిసి అది రావాలనే చూసింది. సంతకం పెట్టకపోతే ఈ జన్మలో మీ చెల్లెల్ని మీ అమ్మ చూడలేదని దుశ్శాసనరావు మావయ్య చెప్పాడు. ఆ దున్నపోతు కొమ్ములు విరిచి ఝాన్సీని ఇక్కడికి తీసుకొస్తానమ్మా. అయిన వాళ్ళకంటే ఆస్తి గొప్పదని ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకోరా బుద్ధ. అంకుల్, మీకు దండం పెడతాను అంకుల్. ఝాన్సీని కాపాడండి అంకుల్. రే బుద్ధ, నీ భార్య నీకు దక్కాలి అంటే ఈ దస్తావేజుల మీద నీ అత్తతో సంతకాలు పెట్టించు. నీళ్ళల్లో ఒక మసలు దిగితే దానికి 1000 ఏనుగుల బలం వస్తుందంటారు. ఆ మసలి గొలుసు ఎక్కువసేపు నిలబడదు. నువ్వు చంపుకోవాలి అని నిర్ణయించుకున్న క్షణంలోనే వాళ్ళని చంపి నీ ఆశయానికి ఊపిరిపోయాలని నేను నిర్ణయించుకున్నానమ్మా. నాకు నా తల్లికి ఆశ్రయం ఇవ్వబట్టి ఆనాడు సరోజనమ్మ పసుపుంకాలను పోగొట్టుకుంది. ఇన్నాళ్ళు పగను పళ్ళ బిగువును అదిమి పట్టానంటే కారణం ఆ అమ్మ చేతిలో చేయి వేసి ప్రమాణం చేయడమే. కానీ
ఈనాడు ఆమెను చంపాలని చూశారు. ఆమె కన్న బిడ్డను మొసలికి ఆహారంగా వేయాలని చూశారు. అనాథుల్ని వీధులపాలు చేయాలని చూశారు. అన్నిటినీ మించి పేగు తెంచుకు పుట్టిన బిడ్డలకు ఆవిడ మీద ద్వేషం పెంచారు. ఆస్తులు పోగొట్టుకున్న తర్వాత కలిసిన కుటుంబాలున్నాయి, ఆత్మీయతను పోగొట్టుకున్న తర్వాత కలిసిన కుటుంబాలున్నాయి. కానీ ఈ దుష్టత్రయం చస్తే గాని సరోజినమ్మ కుటుంబం కలవదు. అందుకే ఆ ముగ్గురు శాశ్వతంగా నిద్రపోవాల్సిందే. నా చెల్లెలి చెయ్యి నీ చేతిలో పెట్టి ఏడడుగులు నడిపించాలని వచ్చాను బాబు. ఇప్పుడు నా చెయ్యి నీ చేతిలో పెట్టి అవసరమైతే ఏడు చువలు లెక్క పెడతాను. నీకోసమే పుట్టాననుకున్న నేను నీకోసం చావడానికి సిద్ధపడుతున్నాను. నన్ను పిలవడమా? ఆల్ ఇండియా రిక్షా సంఘం అధ్యక్షుడు స్టాలిన్ నన్ను పిలవడమా? అవునురా, అవసరం వచ్చిందే. నాకు తెలుసయ్యా, మగవాడన్నాగా అవసరం రాక తప్పదు. పైగా నువ్వు గోటకు బ్రహ్మచారివి, అసలు తప్పదు నీకు. ఇప్పుడు వచ్చింది అందుకు గారే, గడ్డ వామన్ రావు మంచి సరసనంట కదా. అవును, కొత్త పిల్ల వ్యాపారంలోకి దింపుతున్నాను, ఎంత ఇస్తాడు కనుక్కో. ఆ కాకు, నువ్వు నువ్వేనా, నేను నేనేనా? ఆల్ ఇండియా లెవిలే, కానీ నేను ఇంటికి నడిచిపోతాం, ఎక్కడ సంపాదించలేదు. ఇంతకీ అమ్మాయి బాగుంటుందా? డౌటా పిలిచావా? అమ్మో నీ చెల్లెలా, నాకు నమ్మబుద్ధి కావటం లేదు. బా గంట పోతే అంతా నీకు అర్థమవుతుంది. రూమ్ రెడీ చెయ్యి. రూమ్ రెడీ అయితే మనం రెడీ. ముదబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ఎనక జనమ బాసులు గద్దాకి తెలుసులే. అబ్బా చంపేశావు తన్ను, గట్టిగా కౌగలించుకో పాపా. నాకు సిగ్గు. అట్ట అనకూడదమ్మా, వాత్సాయనని కామసూత్రాల్లో వాటేసుకోవడమే వండర్ఫుల్ భంగిమ. అయితే నేను వాటేసుకునే వరకు అటు తిరిగి కళ్ళు గట్టిగా మూసుకోవాలి. ఓ త్వరగా వచ్చేయి మరి. ముసలి నెత్తురులోకి ఎవ్వనం వచ్చేసింది. రా పాపా, రా పాపా, రా పాపా. పరస్త్రీల శీలంతో ఆడుకునే నీలాంటి కీచకుడికి ఇది భీముడి కౌగిలిరా. చెయ్యని నేరానికి పసితనంలో నన్ను జైలుకు పంపించిన దుర్మార్గుడికి ఇది పరశురాముని కౌగిలిరా. అనాథల ఆక్రోశాలతో రగిలిన గుండెలో నుంచి రేగిన సెగలు తోడై కణకణ మండే అగ్నిగుండం అందించే అపూర్వమైన కౌగిలిరా ఇది. రంగా దాచు, మిఠాయి గారు చంపడానికి వస్తున్నాడు. రంగా Thank you.
వదిలేస్తాను. కానీ ఈ లోపు నువ్వు ఒక అందమైన కథ చెప్పాలి. నాకు స్టోరీలు చెప్పటం రాదు. నాకొచ్చు, ఎండి స్టోరీలు చెబుతాను. చెప్పిన కథని నువ్వు బయట జనానికి చెప్పాలి. నిజం చెప్తున్నాను బాబు, కోడల మీద చేసిన కిరాతకానికి నాకిదే నిష్కృతి అని చెప్పి ఊరిపోతుకొని తట్టిపోయాడు బాబు. అదేమిట్రా అలా చేశాడు? 1000 గొడ్లను తిన్న రాబందు గాలివానకు చచ్చింది దున్నపోతూ, నా పసుపు కుంకాలు మింగిన పాపం ఉరితాడే వరించింది దున్నపోతూ, నా కూతురు రక్తాన్ని మొసలి చేత తాగించిన నేరం శాపమై తగిలింది దున్నపోతూ, ఏం బాబు ఇన్నాళ్ళు నీ తండ్రి నా కూతుర్ని నరక యాతన పెడుతుంటే అతనికి భయపడి నోరు మెదపలేదన్నావు, ఈనాడు ఈ గద్ద రాబందుల పాలవుతుంటే పున్నామ నరకం దాటించాలని తల కురివి పెట్టాలని చూస్తున్నావా? అతను ఆ నరకం దాటితే మళ్లీ జన్మిస్తాడు, మళ్లీ ఎన్ని పాపాలు చేస్తాడు, తల కురివి పెట్టాలో లేదో నువ్వే నిర్ణయించుకో. ఆంటీ, ఐ నో, టుడే ఐ నో మై ఫాదర్ వాజ్ ఏ రాస్కల్ రోగ్ ఇడియట్ ఫూల్. తల కురివి పెడితే అతను కొడుకు అవుతాను, పెట్టకుండా ఈ అల్లుండి అవుతాను. విన్నావుగా, అతని శవానికి సంస్కారం జరగవలసింది మున్సిపాలిటీ అకౌంట్లు ఒంటెడ్డు బెండు మీద వేసి ఈ శవాన్ని ఈడ్చుకు వెళ్ళండి. ఒకవేళ ఎద్దు దొరక్కపోతే ఈ దున్నపోతుకు కట్టి ఈడ్చుకు వెళ్ళండి. మంది పేరు అబ్బాస్ ఉన్నది, దీనికి పేరు గిబ్బాస్ ఉన్నది. నైజాం ఎస్టేట్ కి వెళ్ళి వచ్చినాం. దేనికి? దివాకి ఏదో లెక్క మాట్లాడతారేమి, గాడకెళ్ళి గిడకెందుకు వస్తాం, కాని చూసుకోవాలని వచ్చినాం. ఏం పని? గట్లెట్లా చెప్తాం, చెప్పినామనుకో ఆ దుశ్శాసన రావు లేదా దుర్వాస మహామని అవుతాడు. చెప్పు, పర్లేదు, మేమిద్దరం పార్ట్నర్స్. గట్లా చెప్పవైతే, అరే గిబ్బాస్ నీ గారు ఏం తీస్తుంది? మళ్ళీస్తున్నది. చాలా బాగుంది. వేరం సెటిల్ అయ్యేదాకా చెయ్యి అయ్యానికి వీల్లేదు. అదెంతో చెప్పు. దుశ్శాసన రావు అడిగిండు కూతురికి ఇస్తాడంట 10 లక్షలు చెప్పినాం. ఏం గిబ్బాస్? అది నాకు ఇవ్వు, మొత్తం క్యాష్ ఇప్పుడే ఇస్తా. గట్ల ఎట్లు ఇస్తాం? ఎక్కడైనా సీక్రెట్ ప్లేస్ లో కావాలి, మా బాసు తెలుసుకొస్తా. నీకు ఇంకో బాసు ఉన్నాడా? అవును. అయితే నా గెస్ట్ హౌస్ తెలుసుగా, అక్కడికి తీసుకురా. రేపు ఉదయం 10 గంటల వస్తాం. అబద్ధం అయ్యా, వాడేమో ముస్లిం లా ఉన్నాడు, అదేమో లంబాడి పిల్లలా ఉంది, దాన్నేమో చెల్లెలంటాడేట్రా. ఈ బిజినెస్ లో వాళ్ళు అలాగే పిలుచుకుంటారు సార్. ఉదాహరణకి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లాలనుకోండి, ఎవరు వీరు అని అడిగారు అనుకోండి, మా బావగారు అని ఇచ్చారు. ఏం అబ్బాస్? అస్సలామువలైకుం. ఏది మీ గిబ్బాస్? గిబ్బాసా, బేరం సెటిల్ అయినాక తర్వాత సెటిల్ చేసుకో, నీకు రూమ్ లో కూర్చున్నది. మాల్ తెచ్చేవాడుకుంటారా? 10 లక్షలు చెప్పిండు మా బాస్. 10 లక్షలా? మరీ ఎక్కువ చెప్తున్నా, అయినా మా గోల్డ్ స్మిత్ దగ్గర చూపించి చెక్ చేయిస్తాను. అరే నీ అబ్బ పెద్ద మనిషి అనుకున్నావా? గోల్డ్ స్మిత్ దగ్గర తీసుకుపోతావు, నువ్వొద్దు, నీ బేరం వద్దు, ఈ హారం ఇవ్వద్దు. 10 లక్షల హారం పడేసేవి ఉంటాయా? నీకేమైనా మర్చిపోయిందా? పట్టుకొట్టుకుని
తాగితే ఏమొస్తాదమ్మా? కొవ్వు మంచి పెంచిండు కొడుకు, పోయి తిరు. ఇదే చోట నా తండ్రి నిస్సహాయంగా మొసలితో పోరాడుతూ ఉంటే ఆనాడు నువ్వానందించావురా, ఇప్పుడు నేనానందిస్తాను. నన్ను కాపాడు, కమ్ ఆన్ డై. తిను తిను కాదాం, మళ్ళా జన్మంటుంటే మంచోడుగా పుట్ట కొడుక. చెప్పరా, గద్దాగాడికి పిల్లలు తార్చింది నువ్వు, శ్రీనివాసులకి లగాసి చూపించింది నువ్వు. అంటే ఈ హత్యల వెనుక నీ చెయ్యి ఉందన్నమాట. రే అబద్ధం, జీవితంలో ఈ ఒక్క నిజం చెప్పి నీ ప్రాణం కాపాడుకోరా. నాకేం తెలీదు, ఆ స్టాలిన్ గారు నన్ను ఇరికించేశాడు, వాడితో పాటు విఠల్ కూడా ఉన్నాడు. మొన్న వామన్ రావు, ఈ రోజు శ్రీనివాసులు చనిపోవడం చాలా విచిత్రంగా ఉంది. విచిత్రం కాదు, ఇది నువ్వు చేస్తున్న చిత్రం. శిబిరంలో కూర్చుని కృష్ణుడు పాండవులకు ఎవరిని ఎలా చంపాలో కథలు చెప్పినట్టు వాళ్ళిద్దరిని ఎలా చంపాలో విఠలకు చెప్పి పంపించింది నువ్వు కదూ. హత్యలు చేయించే మనస్తత్వం ఉన్నదాన్ని అయితే నా తాలిబొట్టు తెగిన రోజునే నీ తల తెగ నరికించేదాన్ని. హత్యలు చేయించే మనస్తత్వం ఉంటే నా బిడ్డను మొసలికి ఆహారంగా వేయించబోయావని తెలిసిన మరుక్షణమే నిన్ను ముక్కలుగా నరికించేదాన్ని. విఠలి హత్యలు చేశాడనడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయమ్మా. ఈయన చెప్పాడా? వాడి చేతే చెప్పిస్తా. నీ తల్లి లాంటి సరోజనమ్మ మీద ప్రమాణం చేసి చెప్పు, ఈ హత్యలు చేశావా లేదా? చెప్పు. నా తల్లి లాంటి సరోజనమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా తండ్రిని చంపించింది దుశ్శాసనరా. నా తల్లి లాంటి సరోజనమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా తల్లిని చంపించింది దుశ్శాసనరా. నువ్వు చంపావా లేదా చెప్పమంటే వీరు చంపించారంటావేటయ్యా? ఈ ప్రమాణానికి విలువ ఉంటే ఈ మనిషికి వేయండి సార్ సంఖ్యలు. ఈ ప్రమాణానికి విలువ ఉంటే ఈ నికృష్టిని తీసుకెళ్లి విడితీయండి సార్. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళు చట్టానికి ఎలా పట్టించాలో నాకు బాగా తెలుసు, రండి. బస్సు మీద బందిపోట్లు దాడి చేశారట, వీళ్ళు గాయపడిన యాత్రికులు. విమానాలైపోయి రైళ్లు అయిపోయి బస్సులు మొదలెచ్చారనమాట. రెచ్చాలి జాగ్రత్త మేడర్స్. మైల్డ్ గా డిస్క్ అయినట్టు ఉంది, రెండు మూడు రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. మరి వెళ్ళిరానా? ఈ రోజు గడిస్తే నొప్పి పోయినట్టే. చెల్లి బంగారే, ఈడేదో డ్రామా ఆడుతున్నట్టుంది. ఎందుకైనా మంచి తెల్లారులు ఇక్కడే కాపలా కూసో. ఒకేలాడు కన్ను తెరిచాడనుకో. Oh, my God.
తో చేతులు కలుపుతావాండి. హంతకులతో చేతులు కలిపారని మీ ఇద్దరు అరెస్ట్ చేయమంటారా? దుశ్శాసన రావుగారితో బయలుదేరతారా? మీరు వచ్చారంటారా? డిగ్రీ కూడా చేతికొచ్చింది. అమ్మా సుబుద్దే, ఎందుకమ్మా వెళ్ళిపోతున్నారు? ఏమిటమ్మా ఈ మౌనం? నేనేమైనా తెలియక తప్పు చేస్తే చెప్పండి, సరిదిద్దుకుంటాను. తెలిసి మేమే తప్పు చేస్తున్నామమ్మా. హంతకులతో చేతులు కలిపారని మీ ఇద్దరు అరెస్ట్ చేయమంటారా? దుశ్శాసన రావుగారితో బయలుదేరతారా? మీరు వచ్చారంటారా? డిగ్రీ కూడా చేతికొచ్చింది. జన్మనిచ్చిన తల్లిని నేను, నేను మీ పక్కన ఉన్నానమ్మా. వద్దమ్మా, ఇప్పటికే ఈ అనాథల కోసం నీ సర్వస్వం త్యాగం చేశావు. నీ కుటుంబాన్ని రక్తపు మడుగుల్లో ముంచి ఆ నెత్తురు కూడా మేము తినలేమమ్మా. మా అందరి కోసం నీ బిడ్డలకి, ఆయన వాళ్ళకి, అందరికీ దూరమే నువ్వు అనాథం కాకూడదమ్మా. మమ్మల్ని వెళ్ళని నీ లేదు. ఈ
ఈ సరోజిని నాయుడు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీరు ఈ సదనాన్ని ఖాళీ చేసి వెళ్ళటానికి వీల్లేదు. మనల్ని కాపాడవలసిన విఠల్ బాబు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, ఇంకెవరు కాపాడతారమ్మా? పరమశివుడు చేతులు కట్టుకుని కూర్చుంటే పార్వతీదేవి మహిషాసుర మర్దనం చేయవలసి వచ్చింది. శ్రీకృష్ణుడు స్పృహ తప్పి పడిపోతే సత్యభామ నరకాసుర సంహారం చేయవలసి వచ్చింది. విఠల్ అజ్ఞాతంలోకి వెళితే యాతి సంహారం నేను పూర్తి చేస్తాను. ఎట్ట వెళ్ళమంటారండి? అటు చూడండి. ఏ సరోజనమ్మా, దారికడ్డంగా కూర్చుని నాటకాలు ఆడుతున్నావా? దేవుడే నాతో నాటకమాడాడు దుశ్శాసన్ రావు. నిజమైన అనాథలు ఎవరు కనిపెట్టడానికి నాటకమాడమని నా భర్త నుదుటి కుంకుమ తుడిచి వేస్తే నువ్వు ఆ నాటకాన్ని నిజం చేసి నా భర్తను పొట్టలు పెట్టుకున్నావు. అబద్ధం కాదు, నిజం. నలుగురికి అన్నం పెట్టి ఈ జన్మ ధన్యం చేసుకోవాలని చూసిన నన్ను విధు వింత నాటకంలో అనాథగా మార్చింది. నన్ను నమ్ముకున్న వీళ్ళను వీధుల పాలు చేస్తుంటే మాత్రం చూసి బ్రతకలేను. బయటకు వెళ్ళమంటున్నది నేను కాదు, కోర్టు. ఇదిగో డిగ్రీ. మర్యాదగా ఖాళీ చేయకపోతే జుట్టు పట్టుకుని బయటికి వెళ్ళవలసి ఉంటుంది, చెప్పులతో కొట్టించవలసి ఉంటుంది, నిర్దాక్షిణ్యంగా తొక్కుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. వాళ్ళని జుట్టు పట్టుకుని ఈడ్చికెళ్లాలంటే ముందు నా కన్నబిడ్డల చేత నా జుట్టు పట్టి ఈడ్పించండి. వాళ్ళని చెప్పులతో కొట్టించదలుచుకుంటే ముందు నా కోడలతో నన్ను చెప్పులతో కొట్టించండి. వాళ్ళను రౌడీలతో చంపించదలుచుకుంటే ముందు నన్ను చంపి వెళ్ళండి. నువ్వేమైతే మాటేంటి? మా నాన్న చెప్పింది నీకు అర్థం కాలేదా? పదండి. కన్న తల్లిని కొడుకు చేత తొక్కించే నాగరికత ఈ దేశానికి కాదే. శబాష్, ఈ బుద్ధి దీన్ని పెళ్లి చేసుకోవద్దన్నప్పుడే వచ్చింటే మన కుటుంబం ఇలా రోడ్డున పడేది కాదురా? సెంటిమెంట్ తో వాళ్ళని గెలవాలని చూస్తే నీ శవాన్ని వాళ్ళ కనుగ్గా ఇస్తానే. కనురెప్ప కదిపిన, చెయ్యి కదిలిన, కాలు జారిన కంఠం తెగిపోతుంది. డోంట్ టేక్ హెసిటేషన్స్ స్టాలిన్. ఆల్ ఇండియా లెవెల్ లో ఉన్న సీన్, ఒక్కడి కంఠం మీద కత్తి పెడితే ఎన్ని కాకి బట్టలు తడిసిపోతున్నాయి. వాళ్ళందరి దగ్గర నుంచి తుపాకులు హ్యాండ్ ఓవర్ చేసుకో. సుత్తి కొట్టకుండా సుందరవదనలారా, తుపాకులు అందరూ కింద పెట్టండి. తున్నపోతు, నీ గతాన్ని గుర్తుకు తెచ్చుకుని నీ అల్లుళ్ళు వినేటట్టు ఈ పోలీసుల చెవులు తుప్పు రాలేట్టు చెప్పు. చెబుతా చెబుతా, చక్రవర్తి మొసలిని చంపి బయటకు వస్తుంటే పొడిచి చంపింది నేనే. రాజశేఖరాన్ని, నిర్మలను గద్దా చేత చంపించి ఆ నేరాన్ని విఠల మీదకు నెట్టింది నేనే. సరోజనమ్మని కారుతో గుద్ది చంపించబోయింది నేనే. పడుద్ధాయిలు, ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకుని కోర్టు డిగ్రీని చంపేస్తారా? వీణ్ణి చంపేస్తారా? ఇన్స్పెక్టర్, ఎన్ని నేరాలు చేసిన వీళ్ళని కోర్టుకు తీసుకెళ్తే ఏం చేస్తారు? ఉరిశిక్ష వేస్తారు. నమ్మొద్దు బాబు, ఆడికి చేరేలా కోర్టు మొత్తాన్ని కొనేస్తారు. ఇలా అందుకే అక్కడికి చేరకుండానే వీడి శిక్షను నేను అమలు చేస్తున్నాను. వేసుకోండి సంకెళ్ళు. కన్నీళ్లు పెట్టకమ్మా, నేను నీ దగ్గరుండి నీ బిడ్డలందరూ నీకు దూరమైనప్పుడు కన్నీళ్లు పెట్టావు. అందుకే నేను నీకు దూరమై వాళ్ళందరినీ దగ్గర చేయాలని ఈ నరమేధం చేశాను. నువ్వు కన్నీళ్లు పెడితే నీ మనస్ఫూర్తిగా వెళ్ళాను. Thank you.
దక్కడని జైల్లో నేను కలిసి బ్రతకొచ్చని నేను ఈ హత్యలో భాగం పంచుకున్నానమ్మా. బాట పడకమ్మా, నువ్వు నేర్పిన పాట ఉందే భారతీ భారతీ ఉయ్యాల అని, ఆ పాటను ఉరికమ్మానికి ఉయ్యాలు ఊగుతూ పాడుకుంటావు మనం. వెళ్ళొస్తామ్మా. నా బిడ్డలు నాకు దూరం అయినప్పుడు కన్నీళ్లు పెట్టాను బాబు, మీరు దూరం అవుతున్నప్పుడు రక్త కన్నీళ్లు పెడుతున్నాను.